అప్పల నర్స గారు నమస్కారం నీలకంఠ రావయ్యారా కూర్చో బహు చక్కని శుభవార్త ఒకటి తీసుకొచ్చాను నువ్వు రావడమే గొప్ప శుభవార్తయా ఏమిటి ఈ సాయంత్రం మీ అమ్మాయిని చూడడానికి ఒక భేషైన సంబంధం తీసుకొస్తున్నాను అబ్బాయి తండ్రి ఇక్కడ విశాఖపట్నంలోనే చాలా పెద్ద బట్టల దుకాణం యజమాని అబ్బాయేమో రాజమండ్రి పేపర్ మిల్స్ లో పెద్ద ఆఫీసర్ అతను ఈ రోజే సింహాద్రిలో దిగుతున్నాడు అమ్మాయిని చూశాక జనతా ఎక్కేస్తాడు తండ్రి వైజాగ్ కొడుకు రాజమండ్రి ఎలా ఉంది చాలా బాగుందయ్యా పెళ్ళైకి ఇప్పుడు మా అమ్మాయి వైజాగ్ లో ఉంటుందా రాజమండ్రి లో ఉంటుందా లేకపోతే మధ్యలో యలమంచిలో ఉంటుందా మీ చమత్కారాలకు వెళ్ళండి ఏర్పాట్లు చూడండి ముందు నేను వెళ్ళొస్తాను ఏర్పాట్లు అంటే పలహారాలు చక్కెర పొంగల్ మసాలా వడ అరటికాయ బజ్జి పాండవులు పాండవులు తుమ్మెదో పంచ పాండవులో అమ్మ తుమ్మెదో పంచ పాండవులో అమ్మ తుమ్మెదో చిలకమ్మా ఏటమ్మా అన్నిట్లో నీళ్లు తోడుకోసావా ఇప్పుడేటమ్మా నానొచ్చిన ఐదు నిమిషాలకే పది గోళాలు పొంగి పొర్లిపోనాయి చిలకమ్మ మజ్జాక గోదావరి గోదావరి అబ్బా ఏం పిలుపమ్మా మరీ అంత సోకు అలకపోసి ఇక్కడి బాబు ఇప్పటికే గోదావరి పొంగిపోయి కొంపలు కొట్టుకుపోతున్నాయంట అక్కడ అది వరద గోదావరి ఇది నా వైఫ్ గోదావరి గోదావరి పెళ్లిళ్ళ పేరై నీలకంఠ వచ్చాడు సాయంకాలం మన సరువును చూడడం కోసం గుంపు దిగబడుతుందట చాలా కలవార సంబంధం కనుక పలహారాలన్నీ చాలా ఘనంగా చెయ్యాలి ఇప్పుడు కలకత్తా రసగుల్లా ఉంచుకుంటు రసగుల్లా ఇలా చేత్తో ముట్టుకుంటే రసం టప్పు 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 అని రాలినట్టుగా నువ్వు తయారు చేసే చక్ర పొంగల్లో నెయ్యి ఇలా పట్టుకుంటే టప్పు 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 అని కారాలి ఈ పాకెట్ మీద కాలు పెడితే సర్రను కాలు జారిపోతుంది చూడు అలా నాలుక మీద పెట్టగానే సర్రను కడుపులోకి జారిపోవాలి చక్ర పొంగల్ ఎవరి కడుపులోకి ఏటి బాబు చిలకమ్మా నేను మా ఆవిడతో మాట్లాడుతాను నువ్వు మధ్యలో రాకు పోలమ్మో మీ ఆవిడ మీ ఆవిడ మీ ఆవిడ కాకమునిపోయి నా నీ ఇంట్లో పని మనిషిని నాకు తెలుసు ఓళ్ళంతా ఓళ్ళమాలని చక్కెర జబ్బు జుమ్మల ఏగలు ముసరకొంటున్నాయి ఈ సోకు సాల్దని ఈయన గోరికి చక్కెర పొంగల అందులోనేమో నెయ్యి టప్పు టప్పు మరి కారాలంట మొఖం చూడు మొఖం చిలకమ్మా నువ్వు ఊరుకుంటావలేట గోదావరి ఆ వచ్చే నలుగురికి నాలుగు రకాల వంటకాలు నచ్చొచ్చు కొందరికి మినపగారలు నచ్చుతాయి కొందరికి మసాలా వడలు నచ్చుతాయి కొందరికి ఉల్లిపాయ పకోడీలు ఆహా ఉల్లిపాయ పకోడీలు కొందరికి అరటికాయ బజ్జీలు నచ్చుతాయి కనుక ఆ నాలుగు రకాల వంటకాలు చేసేస్తే బాగుంటుందని బాగుంటది బాగుంటది ఏటి అన్ని తవర వచ్చే చుట్టాల కోసమే చేయమంటున్నారా ఊరి బొక్కలు ఆడుచుకొని తవరు బుక్కిదారి కదేటి చురుక్కుని సూదట్టుకుని పొడితే సట్టుకుని బయటికి వెళ్ళిపోవస్తుంది అంత వాత పెట్టుకుని మినపొడలు మసాలా గారులునా చిలకమ్మా ఇలా నోటిగా దీనిదల్లా మేసీటం ఆనక అర్ధరాత్రి కాడ గబుక్కులు ఎగిసి కూసుని గోదావరి గోదావరి కడుపులో ఎవడో ఆటో రిక్షా తోలికెళ్తున్నట్టు అడావిడిగా ఉందే మొత్తుకోటవను కడుపులో ఆటో రిక్షాలు తిరిగినా సిటీ బస్సులు తిరిగినా నేను గోదావరి గోదావరి అని పిలుస్తానే కానీ చిలకమ్మ చిలకమ్మ అని పిలవను పిలిచి చూడండి తెలుస్తాది చిలకమ్మ మజాక్క గోదావరి గోదావరి కాఫీ ఎలా కలపాలంటే నీలగిరి కాఫీ గింజలు లేవు నీలగిరి వాటితో థిక్గా డికాషన్ కలిపిన తర్వాత బాగా మరగనిచ్చాక వాటిలో పాలు డైరీ ఫారం పాల చచ్చా ఆ డికాషన్ గిన్నె అలాగే సరాసరి గేదె పొరుగు దగ్గర తీసుకెళ్లి పాలు గిన్నెలోనే పిండేసుకున్నావు అనుకో గుమ్మ పాలతో కాఫీ ఎంత బాగుంటుందో తెలుసా ఎందుకు ఆ డికాసనే కుడితిలో కలిపేసి గేదె చేత తాగించేస్తే తిన్నగా పొదుగు నుండి కాఫీ పిండేసుకోవచ్చు కదా దాగితేరేమో మిమ్మల్ని రాగిదా తాగమున్నాడు నీకేమో గేదె పొదుగు నుండి పిండిన గుమ్మపాలతో కాఫీ కావాల కాఫీ రోజు రోజుకి వయసు తగ్గిపోతున్నది అవును గేద్దోడు నూతులు ఎప్పుడు పడిపోయింది పొలము ఎలా పడిపోనది గేద్దోడు కాదు నువ్వు నోరు మూసుకపోతే ముందు నిన్ను పడేస్తాను నీ పేరు వదిలిపోతుంది పొలము పడేసినా పడేస్తాడమ్మా తిండిపోతా మహారాజు నాకెందుకు వచ్చినది అత్తయ్య ఏమ్మా చెల్లికి సంబంధాలు కుదరకపోతే లోకంలో ఎవరైనా బాధపడతారు కానీ మన ఇంట్లో మాత్రం కుదిరిపోయిందంటే దిగులు పట్టుకుంటుంది మామగారికి ఎందుకమ్మా కుదురుగానే పెళ్ళైపోతుంది ఇంకా ఆయనకి చక్ర పొంగళ్ళు మసాలా గారులు దొరకగా అందుకని అయినా మామగారు జూహే జూహ అందుకు కారణం నీ చేతి మహిమే కదమ్మా బయట విందు భోజనాలు చేయడం కంటే నీ చేతితో చేసిన చిక్కుడుగాయ వేపుడు ములక్కాడల పులుసు ఎంతో బాగుంటాయి ఏమైందమ్మా జలుబు చేసింది ఐసైపోయాను నీ పొగరుతులకి ఆహా ఆహా
నీ అత్త కోడల పొందికి సోత్తంటే నా దిట్టే తగిలిసిట్టుంది. ఇంతు పట్టుకొచ్చి మీ ఇద్దరికి దిట్టి తీసేస్తే సిటపట సిటపట పేలిపోద్ది. ఎందుకు నాకు ఇద్దరు అత్తలు ముగ్గురు కోడళ్ళు ఉన్నారు. ఈసొక నానెరగనమ్మా. ఏమిటి సణుగుడు, కిందటి నెల అక్కయ్య పాల నుంచి ఒక మంద దిగింది, ఈ రోజు నక్కవాణి పాల నుంచి మరో ముఠ. ఈ పెళ్లి చూపులకు వచ్చే సన్నాసులకు స్వీట్లు హాట్లు పెట్టడంతోనే నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఖాళీ అయిపోతుంది. నెమ్మదిగా మాట్లాడండి, అక్కడ మామగారు కూర్చున్నారు. ఏమిటి నెమ్మదిగా మాట్లాడేది, నెల తిరిగి 1వ తారీఖు వచ్చేసరికి 800 రూపాయలు కట్టగట్టి నా దగ్గర నుంచి పట్టుపోతున్నావు లేదా? అది చాలదన్నట్టు నెలాఖరులో వచ్చి 100 ఇవ్వు 200 ఇవ్వంటే నేను ఎక్కడి నుంచి తెచ్చేది? ఉమా, నాకు ఈ వ్యవహారం అంతా నచ్చ చెప్తున్నాను. ఏమిటండి మీరు అనేది, గవర్నమెంట్ వేసిన బడ్జెట్ లోనే లోటు పాట్లు తప్పడం లేదు. ఇంట్లో మేము వేసే బడ్జెట్ నిచ్చినకు పోయేసరికి పెద్ద పాము నుంచి వస్తుంది. ఈ పాఠానికి మీరు కోపడితే ఎలాగండి? కాస్త అటు ఇటు అవుతుంది. అలా అటు ఇటు అయితే మనం ఎడితే చెప్పు. పెళ్ళో గడిది గుడ్డో, నేను నెలకు 800 రూపాయలు మాత్రం ఇస్తాను. అలా అంటే ఎలాగండి? సరే, ఇది ఆఖరిసారి. ఎంత కావాలట? రాఘవ, రాఘవ, టైం ఎంతైందో తెలుసా? ఇంకా నిద్ర ఏమిటి? నైట్ షిఫ్ట్ చేసి వచ్చాను. నాకు ఆఫీస్కి టైం ఏంది? ఈ చెక్ మర్చి అమ్మ చేతికి డబ్బు ఇవ్వు. సరోజని చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారట, డబ్బు కావాలట. అలాగే. ఎరా, పెళ్లి చూపులకు వస్తున్నారంటే అబ్బాయి ఎవరు, ఏం చేస్తున్నాడో ఆ వివరాలు ఏం అడగక్కర్లేదా? సరోజని నువ్వు కూడా అన్నవేరా? అదేంటన్నయ్యా, పెద్దవాళ్ళు మీరంతా ఉండగా నేను అడిగేదేంటి? కర్మ అంత నానికి. తల వెళ్ళిపోతే టాక్సీ ఛార్జ్ 22 రూపాయలు 60 పైసలు ఎవరు కడతారు? సరే నేను కడతాను. పిల్ల నచ్చకపోతే డబ్బు రిఫండ్ ఇచ్చేస్తారా? నువ్వెక్కడ దొరికేవయ్యా, ఇలాంటప్పుడు ఇవన్నీ చూసుకుంటే పనులు జరగవు. కట్టు కట్టు కట్టు. అయ్యా, మీరు అప్పల నరసయ్య గారు, స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఆఫీస్. నమస్కారం. నమస్కారం. వీరు జగన్నాథం గారు, నక్కవాణి పాలెంలో పెద్ద బట్టల దుకాణం ఆపరేటర్. అయ్యా, అదండి కథ. పెళ్లిళ్ళు కారే కదూ, వృత్తి రీత్యా అబద్ధాలు చెప్పి అక్కడ ఇక్కడ తొడపాశాలు పెడుతున్నాడు అనమాట. నాకు పెద్ద బట్టల దుకాణం ఏం లేదు, ఏదో చిన్న షాప్ ఉన్నమాట మాత్రం లేదు అంతే. నేను కూడా స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఆఫీసర్నేవి కాదు, ఓ చిన్న ఉద్యోగిని అంతే. చూసారా మరి, ఈ నీలకంఠం సామాన్యుడు కాదు. మా అబ్బాయి ఈశ్వరరావు. నమస్కారం. గెజిటెడ్ ఆఫీసర్ అని చెప్పుంటాడే నీలకంఠం. చెప్పాడు కదా. అబద్ధం కదా. సూపర్ వైజర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇది మా అమ్మాయి వసంత, బిఏ చదువుకుంటుంది. నాకు వీళ్ళిద్దరే సంతానం. ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్? కాదు, పరమాత్ముడు ప్లానింగ్. మా ఆవిడని తీసుకుపోయాడు. అరేరే పాపం. అరేరే పాపం అంత మాత్రాన్ని మా ఆవిడ దిగొస్తుంది ఏమిటి కానీ? అది అలా ఉంటుంది. మీ కుటుంబ విషయాలు మేము తెలుసుకోవచ్చునా? ముందు టిఫిన్ పుచ్చుకుంటూ సావధానంగా మాట్లాడుకున్నావా? వాళ్ళకా గ్యాస్ లేకపోయినా ఈయనకి మాత్రం గ్యాస్ అంతా టిఫిన్ మీదే. 4 ప్లేట్లో సర్దాను, వచ్చిన వాళ్ళకి మాత్రం ఇవ్వమ్మా. ఈయనకి ఇవ్వద్దు, ఏం చేస్తారో చూద్దాం. మామగారేనా? ఏమన్నా చేస్తారు. ఏమిటమ్మా, నీలకంఠం గారిని మన కుటుంబానికి 2 సంవత్సరాలు పడి తెలుసు కదా, ఆయన జబ్బు సరిగ్గా తెలీదా? పాప ఆయనకి చక్కెర వ్యాధమ్మా. గోదావరి, గోదావరి, గోదావరి. ఈవిడ తెలిసిపోయింది. కోర్టమీ నెల ముమ్మారు పిలిచినా తీరుబాటుగా వచ్చి తొణుకు వెనుకు లేకుండా నిల్చోవడం చూస్తేనే తెలిసిపోయింది. మీ శ్రీమతి గారు అక్షరాల. నమస్కారం అమ్మా. గంగిగోవు లాంటి ఇల్లాలు, నా ఇష్టాయిష్టాలు అన్నీ దానికి తెలుసు. చక్ర పొంగల్ బాగుంది. వీడు మా పెద్దబ్బాయి ప్రకాశం, పంగుటూరు ప్రకాశం పంతులు గారి పేరు పెట్టాను. ఇండియన్ ఆయిల్ లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. వాడు మా రెండో అబ్బాయి రాఘవ, బళ్ళారు రాఘవాచారి పేరు పెట్టుకున్నాను. డీజిల్ షెడ్ లో ఫిట్టర్ గా పనిచేస్తున్నాడు. నమస్కారం. 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 ఇహ నేను జీవితంలో చేసిన ఆఖరి తప్పు ఇదిగో వీడు. పేరు కాళిదాసు. ఆహా, మహాకవి కాళిదాసు పేరు పెట్టారనమాట. అదే, అంత గొప్ప పేరు ఎందుకు పెట్టానా అని ఇప్పుడు విచారిస్తున్నాను. ఏం చేస్తున్నాడు? 10th క్లాస్. పాసయ్యాడా? ఆహా,
మరి పరీక్ష రాశాడు రాస్తున్నాడు రాస్తాడు అలా రాస్తూనే ఉంటాడు పునాది బలం చేసుకుంటున్నాడు అన్నమాట నా పునాదులు కలుపుతున్నాడు వాడు అంతులేని కదలండి వస్తున్నా వస్తున్నా అక్కడ నిలబడి గుర్రంలా శకిలిస్తుంది ఆవిడ పేరు చిలకమ్మ ఈ ఇంటికి పునాదులు వేసినప్పటి నుంచి మాతో పాటే ఉంటున్న మా మనిషిలాంటి పరిమనిషి ఈవిడ ప్రత్యేకత చీపురు పట్టుకుని ఇల్లు ఊడవడం అవసరమైనప్పుడు అదే చీపురుతో మమ్మల్ని జాడించడం దానం పెట్టు అయ్యా మా కుటుంబంలో ఒక ముఖ్యమైన పాత్ర మీకు పరిచయం చేయలేదు రామ్మా ఈవిడ పేరు ఉమా మా నత్తింటి దీపం చక్ర పొంగలమ్మా ఈవిడ లేకపోతే ఇల్లే కళావిహీనం అయిపోతుంది అనుకోండి చక్ర పొంగలమ్మా ఈవిడ అసలు నా కోడలు కాదండి సాక్షాత్తు నా కూతురు చక్ర పొంగలు వేయమ్మా నాకదమ్మా వారికి వారిక నాన్నా ఏరా ఒక 10 రూపాయ బిల్ ఉందా ఎందుకురా బొమ్మ బొరుసు వేద్దామని బొమ్మ బొరుస ఎందుకు వీళ్ళు అసలు పెళ్లి కూతురుని తీసుకొచ్చి చూపిస్తారో లేదో తెలుసుకుందామని అమ్మా ఉమా సరోజిని తీసురామ్మా మా అమ్మాయి పేరు సరోజిని కవి కోకిల సరోజిని నాయుడు పేరు పెట్టారు సరోజిని నాయుడు స్వాతంత్ర్యం కోసం పాటుపడ్డారు ఆ హిస్టరీ అంతా నేను చదివాను ఆవిడ ఏదైనా ఒక పాట పాడమనండి పాట 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 వచ్చినా రాదా ఎంత మాట ఆ రోజుల్లో క్షమించాలి ఈ ఒక్క మాట మాత్రం చెప్పడానికి మీరు అనుమతించాలి మా కుటుంబంలో పూర్వీకమైన ఒక పాట ఆనవాయితీగా పాడుతూ ఉంటారు పెళ్లి చూపుల్లో ఆ పాట పాడితే ఆ సంబంధం కలిసి వస్తుందని ఓ నమ్మకం మా నాయనమ్మ గారు ఆ పాట పాడి మా తాతగారిని పెళ్లి చేసుకుంది మా అమ్మ కూడా ఆ పాటే పాడి మా అమ్మ అయిపోయింది మా ఆవిడ కూడా ఆ పాట పాడి అదిగో అక్కడ నిలబడింది ఆఖరికి మా ఇంటికి కాపడానికి వచ్చిన మా కోడల పిల్ల కూడా ఆ అందుచేతే ఆ పాట పాడమంటున్నాను అమ్మా సరోజ నువ్వు పాడమ్మా జానకి రాముల కళ్యాణానికి పాడేసేయి జానకి రాముల కళ్యాణానికి సరు ప్లీజ్ ఆ పాట పాడవు ఓ గాడ్ ఇంత మంచి స్థలంలో నన్ను పట్టుకొని ఆ కర్ణాటక సంగీతం పాట పాడమంటున్నారే నా వయసు 20 అండి 60 కాదు సరు తలతళలాడే పట్టుచీర కట్టుకుని మిలమిల మెరిసే కుంకుమ బొట్టు పెట్టుకుని తల నిండా పువ్వులు పెట్టుకుని నా ముందు నిలబడి నువ్వు ఆ పాట పాడుతుంటే నాకు ఆకలి ఉండదు అలసట ఉండదు ప్లీజ్ ఆ పాట పాడు సరు కర్మ మిమ్మల్ని గనక నేను పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా మీరు నన్ను ఒక మీరాబాయిని చేసి పాడేస్తారు నా కోసం సరు ప్లీజ్ Thank you.
మయం ప్రేమే లేదా మయ్య మతం రాముల కళ్యాణానికి జగమేవు ఎలలుగెనులే సీతాదేవి కులుకులనే సీతా కోక చిలుకలతో జానకి రాముల కళ్యాణానికి జగమేవు ఎలలుగెనులే. చూడండి, మీరు నాకు చాలా బాగా నచ్చారండి. మీరు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు. కట్నాలు కానుకలు కూడా నాకు అక్కర్లేదండి. కానీ మీరు నాకు వాగ్దానం చెయ్యాలి. ఈ జన్మలో పాట పాడిన మాట ఇవ్వాలండి. అలేరా ఆపు. మేము బయలుదేరతాం. మరో వారం రోజుల్లో ఏ విషయం వచ్చి చెబుతాను. అలాగే జగన్నాథం గారు బయలుదేరనా? కాస్త కూర్చోయ్యా. నాకు ఇలాంటి రబ్బర్ కేసులు ఉంటే చిరాకు. కాస్త ఆగు. ఎరా ఈశ్వర, అమ్మాయి నీకు నచ్చిందే? పెద్దవారు మీరు ఎలా చెప్తే అలాగే. అది కాదురా, పట్టుకోవలసిన వాడు నువ్వు. అమ్మాయి నీకు నచ్చిందే? పెద్దవారు మీరు ఎలా చెప్తే అలాగే. అది సరేలేరా, కలిసి కాపురం చేయాల్సిన వాడు నువ్వు. అమ్మాయి నీకు నచ్చిందే? నచ్చింది నచ్చింది నచ్చింది. కావాలంటే ఇప్పుడే తాళిగట్టేస్తాను అని బాహాటంగా చెప్పగలనా? నా బాలకం చూసి మీరే తెలుసుకోవాలి గాని. తెలుసుకున్నాను రా. అయ్యా అప్పల నర్సీ గారు, పెట్టించండి ముహూర్తం. ఏమిటి నువ్వనేది? ఏ అర్థం కాలేదా? తెలుగులో ఎలాగా చెప్తున్నాను. అది కా సరోజిని, ఈ అబ్బాయి నీకెందుకు నచ్చలేదు? ఇంతవరకు ముగ్గురు మహారాజులు వచ్చి నన్ను చూసి నచ్చలేదని వెళ్ళిపోయారు. కారణం అడిగారా? చూడమ్మా, మీ అన్నయ్య పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అంతమందిలో ఆయన చూడడానికి నాకే సిగ్గే సాధువులా అయిపోయింది. అసలు మొట్టమొదట ఆయన ఎప్పుడు చూసాను వదిలా? నువ్వు వేరే ఘట్టం, నేను విశాఖపట్నం. నువ్వు 10th క్లాస్, నేను బీఎస్సీ. మీరు వెళ్ళి చెప్తారా, నన్ను చెప్పమంటారా? ఆగు, ఏమిటా దూకుడు? శ్రావణ మాసం ఏకాదశి రోజు అమోఘమైన ముహూర్తం. మావగారు ఒక్క నిమిషం లోపలికి వస్తారా? వస్తానుండమ్మ, ముహూర్తాలు చూస్తున్నాం. నువ్వు చూడవయ్యా. ముహూర్తమేనా మావగారు? కొంచెం అర్జెంట్ విషయం, లోపలికి రండి. రే ప్రకాశం, నువ్వు మాట్లాడుతూ ఉంటా, నేను వస్తాను. పదమ్మా. రాఘవ, వారితో మాట్లాడుతూ ఉండిపోయి వస్తాను. కాళీ, మీరితో మాట్లాడుతుంటే ఇప్పుడే వస్తాను. మీరు మాట్లాడుతుండండి. ఉండవయ్యా 10th క్లాసు, నువ్వు వెళ్ళిపోతే ఎవరితో మాట్లాడు? నచ్చలేదంటే నచ్చలేదంటే, ఎందుకు నచ్చకపోతే? అదేటి సరోజునమ్మ, మొగుడు నచ్చటం నచ్చకపోవడం ఏంటి? అతగాడితో 4 రోజులు కలిసిమెలిసి ఉంటే అతడే నచ్చిపోతాడు. చిలకమ్మ, లేని పెత్తనాలు నెత్తలేసుకోకు. నా సంగతి నాకు తెలుసు. అమ్మా సారు, పెళ్లి అనేది పెద్దవాళ్ళు నిర్ణయించవలసిన శుభకార్యం అమ్మా. కావచ్చు, చేసుకోబోయే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న. నాకు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు ప్రకాష్? అంత ఖచ్చితంగా అది నచ్చలేదని చెప్తూ ఉంటే ఈ పెళ్లి చేయడం ఇటు మన కుటుంబానికి అటు వాళ్ల కుటుంబానికి మంచిది కదరా. జగన్నాథం గారు, అమ్మాయికి మరో 6 మాసాల్లో ఆఫీసులో ఏదో ప్రమోషన్ వస్తుందట. ఆ ప్రమోషన్ వచ్చిన తర్వాతే ఈ పెళ్లి. ఖాళీ? ఖాళీ. పెళ్లి వాళ్ళు ఎప్పుడో హాల్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అమ్మ వసంత, నేను దొండపర దాకా వెళ్లి అక్కడ నుంచి అలా షాప్కి వెళ్తాను. ఈలోగా నాకోసం ఏమైనా ఫోన్ చేస్తే 12 గంటల తర్వాత షాప్ ఫోన్ చేయమని చెప్పు. సరే. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి అక్కడే ఉండిపోయారు? రండి. ముందు నన్ను క్షమించాను, ఒక మాట చెప్పండి. మీ గుమ్మం కూడా తొక్కే అర్హత లేనివాడి. ముందు లోపలికి వచ్చి కూర్చోండి. అసలు మీరేం తప్పు చేశారని? అదేమిటి సార్ అలా అంటారు? మా ఇంట్లో మా అమ్మాయి వల్ల మీకు జరిగిన అవమానం తలుచుకుంటూ ఉంటే నా గుండెకాయని ఎవరో మిక్సీలో పెట్టి కొబ్బరి పచ్చళ్ళ రుబ్బుతున్నట్టుగా బాధ కలుగుతుంది. చూడండి అప్పుల నర్సీ గారు, మా బట్టల షాప్ ఎందరో బట్టలు కొనుక్కోవడానికి వస్తుంటారు. అటు తిప్పి ఇటు తిప్పి అది లాగి ఇది పీకి నచ్చినవి తీసుకుంటారు, నచ్చినవి వదిలేస్తారు. అలాగే మీ అమ్మాయి నిరాకరించిన పట్టు పంచి లాంటి వాడు మా అబ్బాయి.
అంత మాత్రాన వాడు గిరాకీ లేదనో చల్లకపోతాడనో అర్థమా చెప్పండి. అయితే ఒక్క విషయం అప్పలనర్సి గారు, నాకు మీ కుటుంబం పద్ధతులు చాలా బాగా నచ్చాయి, మీ అమ్మాయి కూడా. కానీ మనం ఒకటి కాలేకపోతున్నందుకే నాకు బాధగా ఉంది. మీరు బయటకి చెప్పారు, నేను చెప్పలేదు, అంతే తేడా. అమ్మా వసంత, ఇంట్లో చక్కెర పొంగల్ ఉందా? అదేంటి నానా, ఉన్నట్టుండి చక్కెర పొంగల్ అంటే ఎలా? ఏం లేదమ్మా, ఈయన చేత కాస్త స్వీట్ తినిపిద్దామన్న ఒకలాటం. పొరుగు పంచే, ఓ చిన్న ప్లేట్ లో ఓ బెల్లం ఒక పట్రా, పాత బెల్లం. అలాగే. అవును, ఇంట్లో కారంగా ఏముంది? ఏముంటాయిలే, ఆ చల్లమిరపకాయలు నాలుగు వేయించి తీసుకురా. ఇప్పుడు ఎందుకు సార్ బెల్లం మిరపకాయలు? చెప్తా చెప్తా, చల్లమిరపకాయలు బహుకమ్మగా ఉంటాయి, తొందరగా తీసుకురామ్మా. అక్కడ పెట్టమ్మా. అయ్యా, ఇది స్వీటు, ఇది కారం, అర్థం కాలేదా? పెళ్లి సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు ఇలా తీయి తీయిగా కారం కారంగానే మాట్లాడుకోవాలి, అది సాంప్రదాయం. అయ్యా అప్పలనర్సి గారు, ఒక్క నిమిషం. మా అమ్మాయి వసంతని మీ రెండో అబ్బాయి రాఘవకి ఇచ్చి చెయ్యాలని ఆడపిల్ల తండ్రిగా చేతులు కొట్టుకుని అడుగుతున్నాను, మీకు సమ్మతమేనా? చూడండి, నిర్ణయం మా అమ్మాయిని అడగకుండా నేను ఇప్పటికిప్పుడు తీసుకుని నిర్ణయం సుమండి. అమ్మాయిని అడగవలసిన అవసరమే నాకు లేదు, నేను మెడ వంతమన్న తోట ఉంచి తాళి కట్టించేసుకుంటుంది, అలా పెంచాను దాన్ని. మీ గుండెల్లో కత్తి పెట్టి కూర్చానా? త్వరలోనే ముహూర్తాలు పెట్టించండి బావగారు. ఏమిటి, అబ్బాయిని అడగకుండానే చెప్తున్నానని ఆశ్చర్యపోతున్నారా? వాడు కూడా నేను చూపించిన మెడలోనే తాళి కట్టడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కూతురు పెంపకంలో పొరపాటు చేశానే కానీ అబ్బాయి పెంపకంలో కాదు. ఇప్పుడు మీ గుండెల్లో కత్తి పెట్టి కూస్తున్నానని మీరు అనుకోకూడదు, మీరు గుర్తించోట మందు రాసుకుంటున్నానంతే. మీరు కూడా తినండి. కానీ చూడండి బావగారు, ఇంట్లో పెళ్లికేదిన ఆడపిల్ల ఉండగా అబ్బాయి పెళ్లి చేయడం బాగుండదు కదా, అందుకని అమ్మాయి కూడా మంచి సంబంధం చూసిన తర్వాత రెండు పెళ్లు ఘనంగా జరిపిద్దాం. సహాస్తు, తినండి. కాళీ, ఒరే కాళీ, ఆట ఆపి ముందు నేను చెప్పేది వినరా. వంకాయల మాణిక్యమ్మ గారు లేరు, వాళ్ళ ఇంట్లో అద్దుకుంటానికి బొంబాయి వాళ్ళు ఎవరో వస్తున్నారట. ఆవిడ నాతో చెప్పి సింహాచలం పెళ్లికి వెళ్ళింది. తాళాలు తీసుకెళ్లి వాళ్ళు వస్తే ఇల్లు చూపించు. అద్దే అడ్వాన్స్ అని ఏమన్నా అంటే సాయంత్రం మాణిక్యమ్మ గారు వచ్చి మాట్లాడతారని చెప్పు. అలాగేనమ్మా. చిలకమ్మా, ఏటి బాబు, ఇది తీసుకెళ్లి ఇంట్లో జాగ్రత్తగా ఉంచు. నువ్వు నాలుగేళ్లలో పనిచేసేదానివి, ఎక్కడికైనా పట్టుకెళ్లి మర్చిపోతావు. ఆడుకుంటాను. రండి రండి, మీరే కదా బొంబాయి వాళ్ళు, ఇదే వంకాయల మాణిక్యం గారి ఇల్లు, ఆవిడ సింహాచలం పెళ్లికెళ్లారు. అరే రామ్, తుమ్ క్యా బోల్తే హో, అంకు తెలుగు నహి మాలూం. వంకాయల మాణిక్యం గారు సింహాచలం గుడికి పెళ్లికి. మై మదర్ వంకాయల మాణిక్యం, స్నేహితులు నేస్తాలు, అర్థం కదా? ఆహా, దోస్త్ నహి, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. అవును, బొంబాయి నుంచి వస్తున్నారు కదా, పెట్టాబేడ ఎక్కడ పెట్టారు? అరే రామ్, అంకు తెలుగు నహి మాలూం. బాంబే సామాన్ లారీ ఎక్కడ? పీచే ఆతా హై. దిస్ హాల్ బిగ్ హాల్. కిచెన్ కిధర హై? కిచెన్ అక్కడ. హమ్ జాతా హై, తుమ్ ఆతా హై. ఆవ్ బేటి, ఆవ్ బేటి, ఆతా ఆతా. రండి రండి, చూడండి. అచ్చా బేటా, కిత్నా సుందర హై. అయ్యో, అటెక్కడికయ్యా, అది బాత్రూమ్ అయ్యా బాబు. హా మాలూమ్, బాత్రూమ్ జానా హై. సేట్ జీ జాతా హై, బేటి ఆతా హై,
आओ बेटी गेद नहीं आओ आओ दिस बेडरूम है फैन है लाइट है स्विच है अन्य है 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 तुम्हारा नाम क्या है नाम नाम व्हाट्स योर नेम कालिदास नेम नेम मीना तुम क्या पढ़ते हो आ? तुम क्या पढ़ते हो నేను ఇంట్లోనే పడుకుంటాను విచ్ క్లాస్ యు ఆర్ స్టడింగ్ క్లాస్ టెన్త్ క్లాస్ పాస్ సచ్చింద్ర గొర్రె ఐ ఆమ్ రైటింగ్ రిజల్ట్ వెయిటింగ్ పేపర్ కమింగ్ టెన్త్ క్లాస్ పడితే హో తుమ్కో హిందీ మాలూమ్ నహీ ఇంగ్లీష్ మాలూమ్ నహీ అచ్చి తరహ తెలుగు మాలూమ్ హై క్యా మాలూమ్ అచ్చా అచ్చా యు ఆర్ స్టడింగ్ టెన్త్ క్లాస్ యు కెన్ నైదర్ స్పీక్ హిందీ నార్ ఇంగ్లీష్ వై అమార్ అర్జెంట్ వర్క్ ఇల్మే हम जाता तुम आता नहीं बेवकूफ आ बेवकूफ बेवकूफ अंटे एंटी ये बोले हम बेवकूफ थैंक यू हम बेवकूफ अच्छा बेवकूफ अच्छा बेवकूफ जानता हूँ बेवकूफ 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 कान भाई माटा माटा एम कावाली मेर बंबई है ना कदो राजस्थान एंडुकु ये मिले दो मेर हिंदी दिल्स ना తెలుసు మాలూమ్ హై కౌన్ మేనా బుద్ధులేని సన్యాసం తిడుతున్నావు బై సైతానిక బచ్చే బేవకూఫ్ అంటే బుద్ధులేని సన్యాస నిజంగా బుద్ధులేని సన్యాసే నన్ను పట్టుకోలేకపోయాడు బేవకూఫ్ అంటే బుద్ధులేని సన్యాస నన్న కారపిల్ల బుద్ధులేని సన్యాసిని పిలిచిందా ఈవినింగ్ బీచ్ లో కలుస్తాను ఓకే ఇప్పుడు 3 అయింది మరి ఎప్పుడు వస్తా ఎగ్జాక్ట్లీ 5 లో కలుస్తాను ఓకే ఓకే సీ యు బై 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 గుమ్మ ముందు అబ్బాయితో వచ్చి స్కూటర్ దిగాను ఎవరా అబ్బాయి అతనికి నాకు ఏమి సంబంధం అడగక్కర్లేదా అడుగుదామని అనుకున్నానమ్మా కానీ అడిగితే నా పరువు దక్కదేమోనో భయం వేసింది అందుకనే అడగలేదు మీరు నా కన్న తండ్రినా ఓహో నేనే కదు మర్చిపోయానమ్మా నా పెళ్లి విషయం మీతో కొంచెం మాట్లాడాలి తప్పకుండా మాట్లాడమ్మా ఇంతకీ అయిపోయిందా అవ్వబోతోందా మీకు తెలియకుండానే జరుగుతుందా నా పెళ్లి చాలా సంతోషం తల్లి నీ పెళ్లి నేను నిర్ణయించాలనుకున్నాను కాదు నేను నిర్ణయానికే నన్ను తల వంచమంటున్నావు తల వంచుతానమ్మా కన్న తండ్రిది కదా లేకపోతే నేను ఎందుకున్నట్టు అంతా ఇలా రండి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచానో తెలుసా మీరంతా ఈ కుటుంబ నిర్వాహక సభ్యులు కానీ మీకంటే గొప్ప నిర్వాహకం చేసిన సభ్యురాలు అదిగో మిస్ సరోజినీదేవి గారు ఆవిడ గారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అందుకు మీ అందరి సహకారం కావాలి అంటే ఏ కళ్యాణ మంటపంలో పెళ్లి జరగాలి ఏ బట్టల షాపులో పట్టుబట్టలు కొనాలి వంట వాళ్ళు ఎవరైతే బాగుంటుంది ఇలా సలహాలు మాత్రం మీరు ఇస్తే చాలు అంతేకాని పెళ్లి కొడుకు ఎవరని మీలో ఎవరైనా అడిగితే నరికి పోగులు పెడతాను ఎంచేతంటే పెళ్లి కొడుకునే ఆవిడ గారు ముందే సెలెక్ట్ చేసుకో ఏమిటమ్మా సరోజా అవునమ్మా మా ఆఫీస్ లో పనిచేస్తున్న ఒక ఆయన్ని ప్రేమించాను ఇప్పుడే వాళ్ళ నాన్నగారిని కూడా కలిసి మాట్లాడొస్తున్నాను ఆయన మా పెళ్లికి అంగీకరించారు అబ్బాయి ఎవరమ్మా ఏం పేరు పీటర్ శామ్యూల్ కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ క్రిస్టియనా కాదు ఇండియన్ సరోజిని అదేమిటమ్మా మన మతం మన సాంప్రదాయం నాన్నగారి వంశం ఆయనే ఉయ్యాలవుతూ పాట పాడుకుంటున్నారుగా చూడదురా నేను ఇంటి ఆడపడుచుని నువ్వు కోడలుగా వచ్చిందానివి అనవసరంగా నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోకు అమ్మా నేను యూనియన్ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను ఇలాంటప్పుడు ఎక్కడికి వెళ్తానంటావు వదిన్నే కలగ చేసుకోకూడదన్న తర్వాత ఏ గాడిదకి పెళ్ళైతే నేను కాకపోతే నాకే నాన్నా 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 అవునన్నా చెప్పు నాన్నా
ఈ పెళ్లి మీరు జరపాలనుకుంటే నేను ఎంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుందో చెప్పండి. సొసైటీకి లోన్ అప్లై చేయాలి. సో నీ చెల్లెల పెళ్లికి నీ వంతు చెల్లిస్తానంటావు? కాదు, తండ్రి బరువు బాధ్యతల్ని నా వంతు తలకెత్తుకుంటానంటున్నాను. వీల్లేదు, నా కంటల్లో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అమ్మా, నేను అడిగింది ఆశీర్వాదం మాత్రమే, నీ అనుమతి కాదు. అంటే లేచిపోతావా? అక్కర్లేదు, చెప్పే వెళ్ళిపోతాను. సెయింట్ ఆంటోనీ చర్చి లో ఉంగరాలు మార్చుకుని రిజిస్టర్ ఆఫీస్ లో సంతకాలు పెట్టుకుంటే చాలా? అలా కాదు, సింహాచలం వెళ్లి దండలు మార్చుకోమంటారా? మావగారు సరు. అమ్మా, సెయింట్ ఆంటోనీ చర్చికి బస్ రూట్ నెంబర్ 103, రిజిస్టర్ ఆఫీస్ కి ఆ నెంబర్ 10, సింహాచలానికి 6A29, కరెక్ట్ కదమ్మా? అతను క్రిస్టియన్ మాయా. చాలరా, నా మొగుడు నిర్ణయించే అర్హత నీకు లేదు పోరా అని నా కూతురే నా మొహం మీద అన్న తర్వాత రాబోయే అల్లుడు పీతాంబరం అయితేనే, పీటర్ శామ్యుల్ అయితేనే, పీర్ మహమ్మద్ అయితేనే, ఏ మతమైనా నాకు సమ్మతమే. గోవిందా ఓ క్రీస్త్, అల్లాహో అక్బర్, బుద్ధం శరణం గచ్చామి. ఏమిటండి మీరు అలా నిలబడి చూస్తున్నారు? సరోజా, నీ ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరుగుతుంది. కానీ ఒక విషయం, కట్టుబట్టలతో నువ్వు ఇల్లు విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఒక్క నయా పేసు కూడా నీ పెళ్లి ఖర్చు పెట్ట. ఎవరి దయా దాక్షిణ్యాల కోసం ఎదురు చూడలేదు. థ్యాంక్ యూ. నో మెన్షన్. అరే, ఇదేమిటి, ఈయన వేరే రూట్ లో పోతున్నారే. యావండి యావండి, ఏమిటండి ఇది? తోడు పుట్టిన చెల్లిని ఇంట్లోంచి పొమ్మనడం ఏమైనా బాగుందా? నీకు పెళ్లి ఇష్టం లేకపోతే కాళ్ళు చేతులు విరగొట్టి తెదల పడేయండి, అదో పద్ధతి. లేదా కట్న కానుకలు ఇచ్చి బ్రహ్మాండగా పెళ్లి జరిపించండి, అదో పద్ధతి. అంతేగాని నువ్వు ఎలా పోతావో పో, నాకు పెళ్లి ఖర్చులు మీరిపోతాయి అని అనుకోవడం తప్పండి. నా డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి? క్రిస్టియన్ ప్రేమించావటే పాపిస్తుందానా అని మెడ పట్టుకుని ఇంట్లో జిగట్టేస్తే పోలా? ఏం మాట్లాడండి ఇది. మనిషి జన్మెత్తాక రెండు విషయాలు లెక్క చూడకూడదండి. తల్లిదండ్రులకు పెట్టే తిండిగుడ్డలు, అక్కచెల్లెళ్ళకి ఇచ్చే పెట్టుబోతులు. మీ తమ్ముడు ఏం చెప్పారో విన్నారుగా? అలాగే మీరెంత ఇవ్వగలరో చెప్పండి. మామగారిని వియంకుడితో మాట్లాడమని నేను పంపిస్తాను. ఇది నాకు తలనొప్పి అయిపోయింది. అన్నిట్లోనూ ఇది జోక్యం చేసుకుని మధ్యలో నన్ను ఇరికిస్తుంది. చూడండి మిస్టర్ అప్పల్ నరసయ్య, నా మటుకు నాకు ఈ జాతి మత భేదాలే. కడుపులో ఉన్న శిశువు క్రైస్తవ మతం తెలుసా, హిందూ మతం తెలుసా? ప్రపంచం అంతా ముక్కలైపోయింది ఇలాంటి సంకుచిత భావాలతోనే. మీరు ఓం అంటారు, మేము ఆమెన్ అంటాం. మేము మేరీ అంటాం, మీరు కుమారి అంటారు. మేము కొవ్వొత్తులు వెలిగిస్తాం, మీరు దివ్యలు వెలిగిస్తారు. వెలుగంతా ఒకటే కదా. మా పోపుకి మీ భారతము తెలుసు, మీ శంకరాచార్యుడికి మా బైబిలు తెలుసు. మనమంతా ఒకే రకం మనుషులం అండి. ఈ జానెడు పొట్టే, ఈ ఆరడుగుల తోలు తిత్తే. అవుననుకోండి, కానీ ఇది అమ్మాయికి తెలియని మతం, ఎరగని చోటు. ఏ మతం వారండి ఆడపిల్లకి పెళ్లి కాకముందే అత్తవారిల్లు అలవాటు చేస్తారు? అది రైటే, కానీ మా అమ్మాయి కొంచెం తిరగబడే టైపు. మేం మర్చిపోయే టైపు, మన్నించే టైపు. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. మా కోసం తను మారకపోతే తన కోసం మేమే మారతాం. యు డోంట్ వర్రీ. థ్యాంక్స్ అల్లుడు గారు. అల్లుడు వాడు బావగారు. థ్యాంక్ యూ బావగారు. నేను అల్లుండండి. థ్యాంక్ యూ అల్లుడు బావగారు. ఒకసారి ఇలా వస్తారా? ఉండు, నేను ఇక్కడ ఖర్చు లెక్క చూస్తున్నాను. ముందు జమ సంగతి చూడండి. నెలాఖరులో జమ ఏమిటి? ఉమా, ఈ జమ నిజమా? సీమంత మంత
అవయ్యారి వడిన వల్లంటి పిట్ట మా ఇంటికే దీపమా మంత మంత నచ్చి చూపు నేల కుంగము దిగి కోపమేల పెట్టు చాలు లేవమ్మ కుంగవదిన అన్నగారే తోడుగొంగ అన్ని తెలిసాయి అన్నగారు హరికే ఆనందమంట గారికి రాజ పూజ అమ్మగారికి అన్న సేవ పుట్టలోన పెట్టింది గట్టి వదిన వయ్యారి వదిన వల్లంకి పిట్ట మా ఇంటికే దీపమా అమ్మయో అబ్బాయో చెప్పవమ్మ అందరా బట్టే దీపవమ్మ ఈసారి కూడా 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడురా. అయ్యో, నాలుగోసారి కూడా తప్పాడా? కాళీ, ఏమిట్రా అది? చదువు బుర్రకట్లేదు వదినా. కాళీ, కాళీ, కాళీ. అన్నయ్య, నా తోటి అమ్మాయి వచ్చింది. తన ముందు నన్ను కొట్టకన్నయ్య, వెళ్ళిపోయా కావాలంటే కొట్టు. మమ్మీనా, కమాన్, అందరావ్, అందరావ్. అమార మదర్, అమార బిగ్ బ్రదర్ ఓల్డ్ వైఫ్, స్మాల్ బ్రదర్ న్యూ వైఫ్. అక్కడ కూర్చో, అంగే ఉక్కార్. అయ్యో, అక్కడ బయట. నో థ్యాంక్స్ పాడి. మై డాడీ రిక్వెస్టెడ్ యూ టు పే ది ఎలక్ట్రిసిటీ చార్జెస్. హీ వెంట్ టు ద ఆఫీస్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ టుడే ఇస్ ద లాస్ట్ డే ఫర్ పేయింగ్ ద బిల్.
If you come home, mummy will give the money. Will you please do this favor for us? Amai, yevuti antunde? Adhe naaku artham kaatledu. Raghava, ya antunde? ఏం లేదు వాళ్ళ నాన్నగారు ఊర్లో లేరట కరెంటు బిల్లు కట్టడానికి ఈ రోజే ఆఖరి రోజు కాలిన్ వెళ్లి కరెంటు బిల్లు కట్టమని అడుగుతోంది ఓ ఎలక్ట్రిసిటీ బిల్ యు గివింగ్ మనీ అయిపోయి కట్టింగ్ వదినా యు టెల్లింగ్ హీ విల్ కమ్ ఆఫ్టర్ సమ్ టైం అండ్ పే యువర్ కరెంట్ బిల్ డోంట్ వరీ థ్యాంక్ యూ వెరీ మచ్ కాళి యు ఆర్ ఎక్స్పెక్టింగ్ యువర్ రిజల్ట్స్ టుడే వాట్ హ్యాపెన్ నీ పరీక్ష రిజల్ట్స్ ఏమైంది అని అడుగుతోంది రిజల్ట్ రిజల్ట్ పాస్ కంగ్రాచులేషన్స్ హౌ నైస్ కళి కీప్ ఇట్ అప్ ఓకే బాయ్ డోంట్ ఫర్గెట్ టు కమ్ టు మై హోమ్ డోంట్ ఫర్గెట్ డోంట్ ఫర్గెట్ దేవుడమ్మా అయ్యా పని అయిపోయిందా అయిందయ్యా పొద్దుపోయింది నువ్వు ఇంటికెళ్ళు బాబు తమరు ఇంకా భోంచేయలేదు తిందామనే ఉందమ్మా కానీ సహించట్లేదు అట్టాగి బాబు డాడీ 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 ఓ మీరు ఇక్కడ ఉన్నారా డాడీ సరు సరు డాడీ ఈరోజు ఆఫీస్ లో అదిరిపోయే ఒక తమాషా జరిగింది తమాషా మన ఇంట్లో కూడా జరుగుతోంది తమాషా డాడీ మీరు ఇంకా భోంచేయలేదా సంప్రదాయాలు తెలుసున్న దానికి నువ్విలా బిహేవ్ చేయడం బాగుందా నేనే బగారికి డాన్స్ చేయడం లేదు నా ఇంట్లో నా బెడ్రూమ్ లో చేస్తున్నాను దట్ ఇట్ ఎ ఫీమేల్ నువ్వు పెళ్లైన దానికి ఈ డ్రెస్సులు డాన్సులు నీకింకా కావాలంటావా పీటర్ డోంట్ బిసిల్లీ అభ్యుదయ భావాలను క్రీస్తు మతంలో పుట్టారు మీరు లుక్ సరోజా కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించడమే అభ్యుదయం అనుకునే మూర్ఖుణ్ణి కాను నేను ఐఎమ్ ఎ ట్రూ క్రిస్టియన్ మతానికి అభిమతానికి తేడా తెలిసిన వాడిని ఇట్స్ ఆల్ రైట్ కింద డాడీ వెయిట్ చేస్తున్నారు వెళ్లి భోజనం పెట్టు నేను పని మనిషితో పెట్టమని చెప్పొచ్చానే ఓసి వెర్రి మొహమా పని మనిషి చేతి భోజనం తినాలనుకుంటే నేను దాన్నే పెళ్లాడేవాణ్ణిగా ప్రేమపూర్వకమైన కొన్ని బాధ్యతలున్నా ఈ ఇంటి ఇల్లాలివి నువ్వు వెళ్ళు జస్ట్ ఎ మినిట్ దీన్ని చీర అంటారు గుర్తుందా ఆ డ్రెస్ అవతల పడేసి ఈ చీర కట్టుకో నొసటి నిండా కుంకుమ పెట్టుకో తల నిండా పువ్వులు పెట్టుకో అవి చూసే నేను నిన్ను ప్రేమించాను సరు సుమారు 90 సంవత్సరాల క్రితం ఒక్క నిమిషం వదినా
ఇప్పుడు చెప్పు. కాళి నిద్రస్తుందా? రేపు చదువుకుందామా? అమ్మో ఆ రిస్కే వద్దు. నేను ఈ సంవత్సరం ఎలాగైనా పాస్ అయి తీరాలి. పగలు నువ్వు దొరకవు కదా. అది కాదు కాళి, మీ అన్నయ్య షిఫ్ట్ నుంచి వచ్చే టైం అయింది, ఆయన నిద్రపోవాలి కదా. అన్నయ్య నిద్రకి నా చదువుకి ఏంటి వదిన సంబంధం? అరే కాళీ ఇంకా చదువుకుంటున్నాడే. వెరీ గుడ్ చూసావా వదినా, అన్నయ్య వెరీ గుడ్ అన్నాడు. తొందరగా రావదినా, కొన్ని డౌట్స్ అడగాలి. ఇప్పుడే వచ్చేస్తుంది, కసేపాగు, నేను మొహం కడుక్కోవాలి. వసంత రా. ఏమండి బాత్రూంలోకి వచ్చారేమిటి? బావి దగ్గర కడుక్కోవచ్చుగా మొహం. నీ మొహం ఖాళీ మనకు పెద్ద బెడదైపోయాడండి. బెడదే ఉంది వసంత, వాడికి చదువు మీద శ్రద్ధ పుట్టినందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అంతేకాదు వాడికి చదువు చెప్పగలిగినంత నువ్వు చదువుకుని ఉండటం నాకు గర్వంగా కూడా ఉంది. సంసారం ఉన్న తర్వాత చిన్న చిన్న సర్దుబాట్లు తప్పవు. మనకి ఏమొచ్చినాయి కదా పెళ్ళైంది. ఏ పగలు రావచ్చుగా గదిలోకి? ఇంట్లో పెద్దవాళ్ళంతా ఉండగా నేను మీ గదిలోకి ఎలా వస్తాను? నిన్ను మొత్తంగా పుస్తలేం పెట్టడం లేదుగా. ఆకలిగా ఉన్నప్పుడే కదండి భోజనం చేయాలి. ఆడవాళ్ళు ఆకలిని కాస్త అణుచుకోవాలి పిచ్చి. ఏం చేస్తున్నావు అనయ్యా? మొహం కడుక్కున్నారా? బావి దగ్గర కడుక్కోవచ్చుగా. తలుపు గొళ్ళెం పెట్టుకుని కడుక్కోవడం ఎందుకు? ఏమిటో వదినా, ఎన్సైక్లోపీడియా అంటే అర్థమేమిటి? ఆ మాత్రం తెలీదా? ఎన్సైక్లోపీడియా అంటే ఏమి సైకిలో పేడాని. అవునరా, నా సైకిల్ బ్రేకులు పట్టలేదు. ఎన్సైక్లోపీడియా అంటే నాకెందుకు? ఆ విషయం ఏదో వాడితో చెప్పు, వెళ్ళు. పానకంలో పుడక అంటానికి ఇంగ్లీష్ లో ఏమంటారు? నిన్నే అంటారు. వెళ్ళు వెళ్ళు వెళ్ళి చెప్పు. ఇరుగుదిట్టి పొరుగుదిట్టి, ఇంట్లో వాళ్ళ దిట్టి, ఇదిలో వాళ్ళ దిట్టి, అయినోళ్ళ దిట్టి, కానోళ్ళ దిట్టి, ముందోళ్ళ దిట్టి, వెనకోళ్ళ దిట్టి. అయిందా? అయిపోనాది. ఏది తుప్పు తుప్పుని ముమ్మారు మిసి తల్లి. అత్తయ్య, నాకు రెండు రోజులకు ఒకసారి మీరు బాంబే ఉత్తరం రాస్తుండాలి, లేకపోతే తిరుగుబడిలో నేను వెనక్కి వచ్చేస్తాను. తప్పకుండా రాస్తానమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. మాయా, ఇక నేను బయలుదేరినా? ఎందుకమ్మా భయపడుతున్నావా? భయం అక్కర్లేదమ్మా, బొంబాయి పురిటికెళ్లేది సాక్షాత్తు మీ అన్నయ్య గారింటికేగా. భయం అక్కర్లేదమ్మా, మొదటి పురుడని భయపడుతున్నావా? అక్కర్లేదమ్మా. నేనేం భయపడలేదు మాయా, మీరే భయపడిపోతున్నారు. చక్కదనాల మనవణ్ణి తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలమ్మా. ఏ మనవరాలైతే అక్కర్లేదా? ఆ కడుపు చూస్తే తెలియటం లేదమ్మా, మనవడు నా సైజులో మఠం వేసి కూర్చున్నాడు. చాలండి కాళీ, నువ్వు అటు ఇటు తిరిగి ఆటలో పడిపోకూడదు, శ్రద్ధగా చదువుకోవాలి. అలాగే వదినా, నా పరీక్షల సరికి నువ్వు వచ్చేయాలి, నీ ఆశీర్వాదం తీసుకునే పరీక్ష రాస్తాను. అలాగే తప్పకుండా. ఏమసంత, నా ప్రసవం కన్నా ముందే నువ్వు శుభవార్త చెప్పాలి. ఏం వార్త వదినా? నువ్వు ఊరుకో, పొత్తిగా ఇంగితం లేదు. అవునక్క, అస్సలేదు. వదినా వదినా. అరే బొట్టు పెట్టుకున్నావేమిటి కొత్త పెళ్లి కొడుకులాగా?
గుడికెళ్ళొస్తున్నావా? ఈ రోజు వెళ్ళాను. ఏంటి ఈ రోజు విశేషం? నువ్వు పురిటికెళ్తున్నావు కదా. ఇదో పెద్ద లగేజ్ అయ్యా, మీటర్ మీద 2 రూపాయలు అడుగుతున్నావు, అదేం కుదరదు. 2 రూపాయలే కదా సార్. నేను ఇవ్వనయ్యా, కరెక్ట్ గా మీటర్ ఛార్జ్ ఇస్తాను. పైన ఒక్క నయా పెసుకోడే మను. కొన్ని రూపాయలు ఇవ్వండి సార్. అసలు నువ్వు వద్దు, వెళ్ళు, నేను మరో ఆటో చూసి తెస్తాను. అయ్యో, శుభమాని బయలుదేరుతున్నా. ఏమిటండి మాటలు? ఆ 2 రూపాయలు ఇచ్చేకూడదండి. నువ్వు అలా చెప్తూ ఉండు, వాడు అలా అడుగుతూనే ఉంటాడు. మధ్యలో చెడేది నేనేగా. నువ్వు ఆటో ఎక్కమ్మా, రగల సామాన్ లోపల పెట్టు. ఒరే ప్రకాష్, అన్నిటికీ లెక్కలు చూసుకోకూడదురా. భార్యను పులిటికి పంపిస్తూ ఉంటే ఆటో నా తీసుకొచ్చావు, హైగా టాక్సీ తీసుకురావచ్చు కదరా. ఇక్కడి నుంచి స్టేషన్ కి ఆటోలో 10 రూపాయలే, టాక్సీలో అయితే 25 రూపాయలు అవుతుంది తెలుసా? ఒరే టాక్సీలో పంపిస్తే సేఫ్ గా వెళుతుంది. ఈ ఊరు రోడ్లకి ఆటోలో వెళితే దారిలోనే పుల్లు వస్తుంది. మంచిదే, ప్రసవ ఖర్చులు మిగులుతాయి. సంతోషించాం కానీ నువ్వు ముందు ఆటో ఎక్కు. ఇదో అక్కడికి వెళ్ళాక 2 రూపాయలు 20 రూపాయలు అని ఎక్స్ట్రా అడిగామంటే పోలీసులు కప్పచెప్తాను. జాగ్రత్త. ఏంటి బాబు 2 రూపాయల కోసం లజ్జగుజ్జులు ఆడుతున్నారు, ఇచ్చేయండి. క్షేమంగా వెళ్ళరామ్మా. వచ్చినప్పుడు గుమ్మడి పండు లాంటి బిడ్డను ఎందుకు రావాలా? See you. Thank you. Bye. Good evening, uncle. Good evening. హైదరాబాద్ నుంచి పేట ఫోన్ చేశారా? ఆ వెళ్ళిన పని అయిందిటమ్మా. ఫ్లైట్ మామూలుగా డిలే అయిందిట, ఇప్పుడు వస్తున్నాడు. థ్యాంక్ యూ. అమ్మా మాట ఏంటంకల్? పీటర్ ఫోన్ లో నీకోసం అడిగాడు. ఇంకా రాలేదన్నా, ఇంతవరకు రాలేదా అని అడిగాడు. వాడా మాట అడిగినప్పుడు టైం 8, ఇప్పుడు 11. ఆఫీస్ 5 గంటలకే అయిపోతుంది కదమ్మా, ఇంత ఆలస్యం అయిందే. నా కొలీగ్ ఇంట్లో పార్టీకి వెళ్ళాను. ఈ డ్రెస్ తోనే ఆఫీస్ కు వెళ్ళావా? లేదు, చీర కట్టుకునే వెళ్ళాను. ఈ డ్రెస్ నేను ఆఫీస్ కు వెళ్ళేటప్పుడే నాతో తీసుకెళ్లాను. అంటే ఆఫీసుకి వెళుతున్నప్పుడే నీకు ఈ పార్టీ విషయం తెలుసన్నమాట. పర్మిషన్ అడగవలసిన నన్ను అడగను లేదు, ఇన్ఫర్మేషన్ చెప్పవలసిన పని మనిషితో చెప్పను లేదు. ఇప్పుడు నిన్ను డ్రాప్ చేసింది ఎవరమ్మా? అంకుల్, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను ఒకే ఒక సమాధానం చెప్తున్నాను, వినండి. నేను నిప్పు లాంటి మనిషిని అన్ని విషయాల్లోనూ. వెరీ గుడ్. కానీ ఆ వచ్చినవాడు దూది లాంటి వాడైతే కొంపలు అంటుకుపోతాయి కదమ్మా. అంటే అతను మా ఆఫీస్ లో మాతో కలిసి పనిచేస్తున్నాడు. అతనితో చాలా సార్లు స్కూటర్ మీద వెళ్ళాను. అలా వెళ్ళడం పీటర్ కూడా తెలుసు. ఇప్పుడు రావటం కూడా పీటర్ కి తెలుసా? చూడు సరోజు, బండి నడిపేవాడు పీటర్, వెనక్ కూర్చోవలసిందాని నువ్వు. నువ్వు ఏమాత్రం కదిలినా బండి బ్యాలెన్స్ తప్పిపోతుందమ్మా. నేను బండి అన్నది మీ కాపురం గురించి. మా బండి ఏ ఒడిదుడుకులు లేకుండానే పోతుంది. అడ్డంగా ఏ ముసలి పీనుగైనా వస్తేనే బ్యాలెన్స్ తప్పుతుంది. నేను ముసలి పీనుగా అన్నది నీ గురించి కాదు. డాడీ, డాడీ, హైదరాబాద్ ట్రిప్ ట్రెమెండస్ సక్సెస్. డాడీ, వాట్ హ్యాపెన్ టు యూ? నథింగ్ మై సన్, నథింగ్. రాండి, మీ తమ్ముడు బాగా చదువుకోవాలని మీరు మాత్రం అనుకుంటేసారా? ఏమిటా బాబుడు, ఇంట్లో వాళ్ళందరూ అనుకోవాలి అనుకుంటున్నాం. మరి ఏనాడైనా మీ అన్నయ్య అతని చదువు గురించి పట్టించుకోవడం మీరు చూసారా? పెద్దదిన ఊళ్ళో లేదు, నువ్వు నా గదిలోకి వచ్చి చదువుకో, నేను నీకు పాఠాలు చెప్తానని మీ అన్నయ్య ఒకరోజైనా అన్నారా? వసంత, ఇప్పుడు సమస్య పాఠాలా పడకలా? అర్థం లేకుండా మాట్లాడక సరోజుని, నాకు నీ మీద ఎంత మాత్రం సందేహం లేదు, కానీ ఆ సందేహం మరెవరికీ రాకుండా ఉండాలి కదా. అందుకే నేను హెచ్చరిస్తున్నాను. మా నాన్న నాకు భగవంతుడు, కానీ నువ్వు కనీసం ఒక మనిషిగానే గుర్తించడం లేదే. నువ్వు డిన్నర్కి వెళ్ళొచ్చావు, అది తప్పు కాదు, కానీ మా నాన్నతో చెప్పకుండా వెళ్ళావే అది తప్పు. నువ్వు బెనర్జీతో స్కూటర్ మీద వచ్చావు, అది తప్పు కాదు, కానీ అర్ధరాత్రి 11 గంటలకు వచ్చావే అది తప్పు. మీరు ఒక్క విషయం మర్చిపోతున్నారు, మనకు పెళ్లి 60 ఏళ్ళు అవ్వలేదండి, 6 నెలలు అయింది. అరిగెక్కారు మీరు. లుక్ మిస్టర్ పీటర్, నా మనసులో మీకు తప్ప మరెవ్వరికీ చోట్లేదు. అంత మాత్రాన నన్ను మీ బానిస అనుకుంటే మాత్రం నేను సహించలేను. పుట్టింట్లో నాకు స్వేచ్ఛ లేదు,
అది ఇక్కడ దొరుకుతుందని ఆశతోనే మిమ్మల్ని ప్రేమించాను. మీరు నన్ను చులకం చేస్తున్నారు. ధనవంతుల కోడలనే పేరుతో యావజ్జీవ ఖైదు శిక్షకు నేను సిద్ధంగా లేను. ఏమిటి నువ్వనేది? అవునండి, ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనబడలేదు. మాట్లాడవేరా, వసంతను ఎక్కడికైనా పంపించావా? ఇద్దరు పోట్లాడుకున్నారా? జవాబు చెప్పవేరా, పొద్దుటి నుంచి వసంత కనిపిస్తా లేదా? రాఘవ నోరిప్పుతావా లేదా? లాభం లేదు గోదావరి, నువ్వు వెళ్ళి నా చొక్క తీసురా. ఇదేమిటండి సరోజని వస్తుంది? కర్రపోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్. అదేమిటి చెప్పా చేయకుండా హఠాత్తుగా వచ్చావు? ఏకంగా వచ్చేసాను. ఏమిటి ఆ వాగుడు? వాడి వ్యవహారం నాకే నచ్చలేదమ్మా. ఎవడమ్మా ఆ వాడు? మీ ఇంట్లో పనివాడా? కాదు, పీటర్. మర్యాదగా మాట్లాడితే తాళిగట్టిన భర్తను పట్టుకుని వాడు వీడు అంటావా? కాదు గోదావరి, ఉంగరం మార్చిన భర్త. ఉంగరమైనా తాళైనా ఆడదానికి అలంకరించిన తర్వాతనే వాటికి గౌరవం. ఆ ఆడదానికి గౌరవం లేకపోయిన తర్వాత ఇక తాళేంటి ఉంగరం ఏంటి? అన్ని పిచ్చి నమ్మకాలు. వేణిళ్ళు పెట్టమ్మా, తలంటుకుంటాను. ఏమిటండి విపరీతం? అదే అర్థం కావడం లేదు. మన ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చిన కోడలు మాటా మంతి లేకుండా వెళ్లిపోయినందుకు బాధపడాలా? మరెవరింట్లోనో కొవ్వొత్తి వెలిగించడానికి వెళ్లిన మన కూతురు వెనక్కి తిరిగి వచ్చినందుకు విచారించాలా? నాన్న, మీ అమ్మాయిని తిరిగి వాళ్ళ అత్తవారింటికి పంపే ప్రయత్నం మీరు చేయండి. మీ కోడలు తిరిగి మీ ఇంటికి తీసుకొచ్చే పని నేను చేస్తాను. ఏమిటి, వచ్చినప్పటి నుంచి అత్తవారింట్లో ఏం జరిగిందమ్మా అని మా నాన్న అడగట్లేదేమా అని చూస్తున్నావా? అడగనమ్మా. ఆ ఇంటి విషయాల్లో జోక్యం కలుగు చేసుకోవటం అమర్యాద నాకు తెలిసినంతవరకు. మరి నాకేదైనా సమస్య ఎదురైనప్పుడు ఎవరితో చెప్పుకోవాలి? అగ్ని సాక్షిగా నేను ఒక ఐదు చేతులు పెట్టి అప్పగించానుగా, అతనితో చెప్పు. సమస్య ఆపలైతే? ఓహో, అప్పుడు తండ్రితోనే చెప్పుకోవాలి. అందుకే వచ్చాను. అన్నన్నా పొరపడ్డావమ్మా, ఇప్పుడు నేను కాదమ్మా నీ తండ్రిని. ఎప్పుడైతే నీకు పెళ్లి చేశానో అప్పుడే నా పద ఊడిపోయింది. ఇప్పుడు నీ తండ్రి అప్పల నరసయ్య గారు, వెళ్లి అతనితో చెప్పుకో. భర్తతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి పారిపోయి వచ్చిన దానికి ఈ ఇంట్లో చోట్లేదు. వెళ్ళు, వెళ్ళిపో. వెళ్ళిపోమని చెప్పే హక్కు మీకుంది, కానీ వాళ్ళ ఇంటికే వెళ్ళమని చెప్పే హక్కు మీకు లేదు. నేను పోయి ఏదైనా హోటల్ ఉండేదా? నీకేం పర్వాలేదా? తర్వాత పరువు పోయింది, మర్యాద పోయిందని మొత్తుకోకూడదు. ఎక్కడికి వెళుతున్నావమ్మా? బీచ్కే? ఏదైనా హోటల్కే? హోటల్కి వెళ్ళేంత ధైర్యవంతురాలు కాను, బీచ్కెళ్ళి దూకేంత పిరికిదాన్ని కాను. నా సమస్య నేనే పరిష్కరించుకుంటాను. అంటే ఎక్కడికి మరి? మా ఇంటికి. ఆహా, ఎంత దివ్యంగా ఉందో ఈ మాట. నేను నీకు తోడురానా? అవసరం లేదు, నేను వెళ్ళగలను. ఓహో, ఇది మరీ దివ్యంగా ఉంది. ఆగిపోయావేమ్మా, మనసు మార్చుకున్నావు కొంపదీసి? అరేరే హల్లుడు గారా, రండి రండి. మావయ్య, మీ మాట్లాడి విన్నాను. మంచిదే హల్లుడు గారు, మీకు తెలియదేముంది, మీరు డీజిల్ షెడ్ లో పనిచేస్తున్నారు. మీ భాషలోనే చెప్తాను, వినండి. ఈ ఇంజిన్ కొంచెం ముందుకేసే ఇంజిన్, కాస్త నట్లు బిగించారంటే అదుపులో పెట్టుకోవచ్చు. మావయ్య, మీది బట్టల వ్యాపారం, మీకు మాత్రం తెలియదేముంది, మీ భాషలోనే చెప్తాను, వినండి. నేనేదైనా కుట్లో బట్టలు కొంటే తొడగనైనా తొడుగుతాను, లేదా చింపి పీలికలు చేస్తాను, అంతేగాని రిటర్న్ చేయను. అబ్బా, అల్లుడు గారు ఇప్పుడు నన్ను చింపి పీలికలు చేశారు. పారిపోయిన మీ కోడలు వెంట మీ అబ్బాయి ఎలా పరిగెత్తుకుంటూ వెళ్ళాడో అలాగే పీటర్ ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటూ వస్తాడు. చేతుల తప్పుకు క్షమాపణ కోరుకుంటాడు, అప్పుడు నేను వెళ్తాను. ఈ మొగాళ్ల సంగతి నాకు బాగా తెలుసు. ఏనా, మీరు అసలు మాట్లాడరే? నేనేం మాట్లాడనరా,
మన సంసార నౌక మునిగిపోతోంది. కాపాడే ప్రయత్నం చేయొచ్చుగా, ఫలితం ఉంటే కదరా. తప్పించుకోవచ్చుగా. నన్ను ఎలా తప్పించుకోమంటావరా? ఈ నౌక కెప్టెన్ నేనే. నేను మామూలు ప్రయాణికుణ్ణి, నాకేతొచ్చును. నందుకేమంటారా? చదువుకున్నావు, తెలివితేటలు ఎక్కువ ఉంటాయనుకున్నాను, అస్సలు లేవని ఇప్పుడే తెలిసింది. చూడు, నేనే నీకు కావాలనుకుంటే నువ్వు కొంతకాలం ఓపికగా ఉండక తప్పదు. నా శరీరమే నీకు కావాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే నేను రెడీ. జరిగింది ఏదో జరిగింది, ఇంటికి పద. నేను యూనియన్ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. అమ్మా ఇదిగో ఈ నెల నేను ఇవ్వాల్సిన డబ్బు. తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టు బాబు. లెక్క పెట్టుకుని నువ్వే ఉంచు. లెక్కెందుకురా, సరిగానే ఉంటుందిలే. నువ్వు ఒకసారి లెక్క పెట్టి చూసుకోకూడదు. ఇదేమిట్రా 400 ఉన్నాయి? అమ్మా నాకు ఉమ్మకి కలిపి 800 ఇచ్చావండి. ఇప్పుడు ఉమ్మ ఊరేళ్ళింది, ఆ ఖర్చు తగ్గిపోయింది కదా, అందుకే 400 ఇస్తున్నాను. ఇంటికి పెద్ద కొడుకువి, నువ్వే తలకింతని లెక్క చూస్తే ఇల్లు ఎలా గడుస్తుంది చెప్పు. దేనికైనా లెక్క లెక్కే కదమ్మా. కడుపులో బిడ్డ 10 ఉండాలన్నది ఒక లెక్క, నువ్వు 10 13 రోజులున్నావు. అలా అని నిన్ను మొయ్యడం మానేశానా? లెక్క పూర్తయిందని దించి కింద పడేశానా? గోదావరి, పెళ్లైన ఇన్నేళ్లకి ఒక్కరోజనే ఓ తెలివైన మాట అన్నావు. ఏమిటి నాన్న అమ్మ అంత తెలివిగా మాట్లాడేసింది? అవునరా, ఆవుకి తౌడు తెలగపిండి పెట్టి మేపుతాం ఎందుకని, అది పాలిస్తుందని. కానీ తీరా పాలు పితకడం ప్రారంభించేసరికి ఆవే లీటరా అర లీటరా అని బేరం ప్రారంభించింది అనుకో, ఎవరికి చెప్పుకుంటారా? మీరు నన్నే ఆవుని పెంచినట్టు పెంచలేదు, దుక్కిడిద్దులా పెంచారు. నేను మాత్రం ఎన్నాళ్ళ మీ కుటుంబ భారాన్ని మోస్తాను. రేపు నాకు బిడ్డ పుడుతుంది, నా సంసారం పెరుగుతుంది, నేను ఈ దుబారా ఖర్చులు చేయలేను. ఏరా, కన్న తల్లిదండ్రులకి తోడబుట్టిన వాళ్లకు పెట్టింది దుబారా ఖర్చు కాదా మరి? ఓ అన్న చెల్లికి పెళ్లి చేయగలడు, చెయ్యాలి, నిజమే. అది అత్తారింట్లో కూడా గొడవ పెట్టుకుని ఇక్కడికి వచ్చి తిష్ట వేసింది, అది తప్పు కాదు. దీనికి కూడా దండకు పిండా కూడా నేనే పెట్టాలి, అలా పెట్టకపోతే అది తప్పు. ఏ ఊరు న్యాయం నాన్న ఇది? నా పెళ్లి కోసం నేను ఎవరిని చేతులు చాచలేదు, ఎవరి దండకు పిండా కూడా నాకు అక్కర్లేదు. నానా, నేను ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, పోయి ఏదైనా హోటల్లో ఉంటాను. నీకు హోటల్లో ఉండేంత ధైర్యం ఉంది? అంతకన్నా ఎక్కువ పొగరు కూడా ఉందే. ప్రకాష్, నువ్వు ఓ సంగతి మర్చిపోతున్నట్టున్నావు. నేను గుర్చేనా? అది నీ తోడబుట్టిన చెల్లెలరా. అడ్డమైన వాళ్లతో అడ్డమైన చోట్ల కంటే అడ్డమైన సమయాల్లో తిరిగేది ఇల్లాలు. అలా నేనంటాం కాదు, దీని మొగుడు అంటున్నాడు, దీని మామ కూడా అన్నాడు, అందుకే దీని ఇంట్లో తరిమేశారు. ఇప్పుడు మొగుడిని ఉద్యోగాన్ని వదిలొచ్చి ఇంట్లో కూర్చొని మ్యాగజైన్ చదువుకుంటా, దీన్ని వదిలేసి నన్ను తప్పడుతున్నారా మీరంతా? చాలు బాబు చాలు, నువ్వు అన్న మాటలు చాలు. ఇంటికి పెద్ద కొడుకుని ఒకే ఒక ప్రశ్న అడిగినందుకు ఉక్రోషం తనుకొస్తుందే మీకు? వసంత ఇలారా, ఈ ఇంటికి కాపురానికి వచ్చిన పిల్ల చెప్పా పెట్టకుండా ఇంట్లో వచ్చి వెళ్ళిపోయిందే, అప్పుడు మీ ఉక్రోషాలు రోషాలు ఏమయ్యాయి? గాడిదలకు వస్తున్నాయా? ప్రకాష్, నీ చెల్లెల గురించి మాట్లాడే హక్కు నీకుండొచ్చు, కానీ నీ తమ్ముడు భార్య గురించి మాట్లాడే అధికారం నీకు లేదు. అది రాఘవ ఇంట్లో లేనప్పుడు. ఏమిటన్నా, నా తమ్ముడుకున్నపాటి గౌరవం కూడా నాకు లేదా? వాడు సంపాదిస్తున్నది 525 రూపాయలు మాత్రమే, కానీ నేను 1725 రూపాయలు, దట్ ఈస్ 1725. నువ్వు కొంచెం లోపలికి వెళ్ళమ్మా. 525 రూపాయలు సంపాదించేవాడు నోరు మెదపకుండా 450 రూపాయలు నా చేతిలో పెట్టడానికి 1725 రూపాయలు అంటే 1725 రూపీస్ సంపాదించే నువ్వు ముష్టి 400 రూపాయలు నా చేతికిస్తూ లెక్కలడడానికి చాలా తేడా ఉందిరా. బుల్షిట్, దట్ ఈస్ వాట్ యు థింక్. అరే ప్రకాష్, రాఘవని కూడా నీలాగే చదివించుంటే వాడు కూడా ఈ పాటికి 2 చేతుల సంపాదించేవాడు రా. మరి చదివించుకోలేకపోయారా? ఇద్దరిని చదివించే స్తోమత ఆ రోజుల్లో నాకు లేకపోయింది, అందుకే నీకు చదువు చెప్పించాను, వాడిని పనిలోకి పంపించాను.
కాన్వకేషన్ నల్లగౌన్లో నీ అందం చూడడం కోసం వాడి చేత కాకి బట్టలు తొడిగించాను. నీ చేతిలో పట్టా చూడడం కోసం వాడి చేతికి పట్టకారు సుత్తి ఇచ్చాను. నిన్ను కాలేజీకి పంపించాను, వాడిని గ్యారేజీకి పంపించాను. రాఘవుడు బంగారం రా, వాడిని అర్థం చేసుకోలేని వాడు ఈ జీవితంలో ఎందుకు పనికిరాడు. చదివిస్తే మాత్రం వాడికి చదువు అవ్వద్దా? ఇదిగో ఈ అయ్య గారిని కూడా చదివిస్తున్నారుగా, చెప్పి మరీ డింకిలు కొడుతున్నాడు. వీడిని మందలించగలిగారా? అన్నయ్య, ఈ సంవత్సరం నేను తప్పకుండా పాస్ అవుతాను. నర్మి, ప్రతిసారి సంవత్సరం పాస్ అయిపోతుంది కానీ నువ్వు పాస్ అవుతావు నమ్మకం నాకు లేదు. పెద్దబాబు గారు, ఇందా అక్కడి నుంచి వింటున్నాను. నా నెరక్కడుతున్నాను బాబు. మీరు తప్పు పట్టిన అంతా మీ తమ్ముళ్ళు మీ సెల్లెలే కదా. ఇంటికి పెద్ద కొడుకు, తండ్రి తర్వాత తండ్రి తోడంటారు. ఏటి బాబు, ఈ తప్పులన్నీ తమరు సరిదిద్దకూడదు. ఏటి, అసలు మిమ్మల్ని అందరినీ కనిపించడమే తప్పైపోనట్టు మీ నాయన కూడా నిగదెత్తన్నారు. మీకు సిగ్గేనేదా బాబు? చిలకమ్మ, నీ హద్దులో నువ్వు ఉండవు. లేదు బాబు, చిలకమ్మ మాటంటే సర్దికుడు మూటండి. కన్న తల్లిదండ్రులే లెక్కలడిగిన నా కొడుకు ఎవడు ఈ భూమి మీద బాగుపడేదండి. నా కొడుకు సగతి బాబు నాన్న చెప్తున్నాను. అసలు కొడుకునేవాడు కన్నోడ రుణం తీర్చుకోవాలా, అప్పు సాధించకూడదండి. నోర్మై, నేను మాట్లాడుతున్నది ఈ ఇంటి పరిస్థితి గురించి. చూడు ప్రకాష్, నువ్వు 400 రూపాయలు తక్కువ ఇచ్చినంత మాత్రాన సరోజిని అత్తారింటికి బయలుదేరుతుందా, వసంత చేసిన తప్పు కడుక్కుపోతుందా, ఈ ఖాళీగాడు పరీక్ష పెడుతుందా? నానా ఆగరా, తక్కిన బిడ్డలు చేసిన తప్పులు, పెద్ద కొడుకు వల్ల మిగిలిన అప్పులు అంతే కదరా. వాదావరి, వాడిచ్చిన 400 రూపాయలు వాడికే తిరిగిచ్చేవే. వాడిని కన్న పాపానికి వాడికి కూడా ఫ్రీగా నేనే తిండి పెట్టగలను. తిన్న తిండికి బిల్లు కట్టకుండా జారుకునే రకాన్ని కాను నేను. కానీ అందరి బిల్లులు నాకే అంటగడుతున్నారే, అదే అదే తప్పుంటున్నాను నేను. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా మిస్టర్ ప్రకాష్? తెలుసు, ఇసక తక్కడ పేడ తక్కడగా ఒకరికొకరు పొంతం లేకుండా విచ్చలవిడి బ్రతుకులు బ్రతుకుతున్న గుంపుని నిలదీసి అడగడం చేత కాని ఒక వెన్నెముక లేని వయసుడికి పోయిన ముసలాయనతో మాట్లాడుతున్నాను నాకు బాగా తెలుసు. నిన్ను పెంచి పెద్ద చేయడానికి వీధి వీధులు తిరిగి అలసి సొలసి అరిగిపోయి కరిగిపోయి నీ పేరు చివర బీకామ్ అనే మూడొక్షరాలు చేర్చడంతో నువ్వు పెరగడానికి కారణమైన ఒక ముసలి పిచ్చి కన్న తండ్రితో మాట్లాడుతున్నాన్ని నీకు తెలియడం లేదురా? తెలియడం లేదు. నువ్వు ఉద్యోగంలో చేరడానికి 5000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అడిగితే నా ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ పేపర్లను వడ్డీకి సెడ్జీ దగ్గర తాకట్టు పెట్టి 5000 రూపాయలు తెచ్చి ఇచ్చిన స్టీల్ ప్లాంట్ ఏబి ట్రాలీ క్లర్క్ ఈ అప్పల్లో సైతం మాట్లాడుతున్నాను తెలియడం లేదా? తెలియడం లేదు. నువ్వు కాలేజీకి వెళ్తూ యాక్సిడెంట్ లో కారు కింద పడి చావుపోతే ఈ శరీరంలోంచి 3 బాటిల్స్ రక్తం ఇచ్చి నేను బతికించిన ఈ దౌర్భాగ్యుడు అప్పల్లో సైతం మాట్లాడుతున్నాను నీకు తెలియడం లేదా? తెలియడం లేదు, తెలియడం లేదు, తెలియడం లేదు. అయితే ఇంట్లోంచి బయటికి పోరా కుక్క. మిస్టర్ అప్పల్ నరసయ్య, మీ పారుబోతు కూతురు పెళ్లి కోసం నా ఆఫీసులో అప్పు చేసి నేను మీకు ఇచ్చిన 18000 రూపాయల రొక్కం వడ్డీతో సహా లెక్క కట్టి అక్కడ పెట్టండి. మరుక్షణం నేను మిగిలిన విడిచి వెళ్ళిపోతాను. గోదావరి, ఇంటికి మధ్యగా ఒక గీత గీయవే. గీత కోసం వాళ్ళ నాడు లక్ష్మణ్ గీసిన గీత కన్నా శక్తివంతమైన గీత కావాలది. మిస్టర్ ప్రకాష్, పగిలిన హృదయాల మధ్య అడ్డుకోడలక్కర్లేదు, ఒక్క గీతే చాలు. నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నేను కానీ నా బిడ్డలు కానీ ఆ గీత దాటేటి వైపు రాము. మీరు కూడా రావడానికి వీల్లేదు. నా బిడ్డ పెళ్లి కోసం నేను మీ దగ్గర అప్పుగా తీసుకున్న 18000 రూపాయల రొక్కాన్ని మరో సంవత్సరం తిరిగేలోగా తల తాకట్టు పెట్టేనా మీకు చెల్లిస్తాను సార్. అంతవరకు మీరు నేను చచ్చినా రాకూడదు, నా శవాన్ని తాకూడదు, నాకు తలకవి పెట్టకూడదు, ఆఖరికి నాకు తద్దినం కూడా పెట్టకూడదు. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం, స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాశాలు తెలిసే వేళలో. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. Thank you.
పండగా మారిపోయేది స్వార్థం తల్లిని తాడిని డబ్బుతో తూచుబేరం రక్తమే నీరుగా తెల్లబోయేది పంటం కంటికి మంటికి ఏకధారైన శోకం తలపై విధి గీత ఇలపై నేవలసిందా రాజులే బంధుగా మారు ఈ క్రీడలో జీవులే పావులైపోవు ఈ కేడిలో ధనమే తల్లి ధనమే తండ్రి ధనమే దైవమా సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం స్వార్థాల మత్తులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణపాశాలు పెంచే వేళలో సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రణరంగం చిన్నయ్య డ్యూటీ నుంచి వచ్చాడు తలుపు తీ నువ్వు మేల్కొని అన్నావుగా వచ్చింది మీ అన్నయ్య కదా నువ్వు వెళ్ళి తీసుకో బెల్లు కొట్టాను వినపడలేదా పడింది మరి చదువుకుంటున్నావు అని లేపు పంపావే నువ్వు వచ్చి తలుపు తీయచ్చుగా ఏ మీ తమ్ముడు తలుపు తీస్తే అయిపోతాడా లుంగి ఉతకలేదా లేదు ఏ మర్చిపోయాను అవును చదువుకుంటున్న వాడికి టీయో కాఫీ ఏమైనా ఇచ్చావా లేదు ఏ నాకు చేయడం రాదు వసంత నీతో మాట్లాడాలి అరుగు మీదకి రా నాకు నిద్రస్తుంది పిలుస్తుంది మీ ఆయనే ఓహో మీరు మా ఆయన అది మీ జ్ఞాపకం ఉందా నేను మర్చిపోయాను గుడ్ నైట్ ఏమిటండి ఆ దండేమిటి గోదావరి సాధారణంగా ఉద్యోగం నుంచి రిటైర్ అయి ఏకంగా ఇంటికి వచ్చేసే సందర్భంలో ఇలా దండలు అవి వేసి సాగనంపుతారు గోదావరి రిటైర్ అయ్యారా 55 ఏళ్ళకి కదండి రిటైర్మెంట్ ఇస్తారు వాళ్ళెవరు ఇవ్వడానికి నేనే రిటైర్ అయిపోయాను దాని పేరేమిటో తెలుసా వాలంటరీ రిటైర్మెంట్ తన కొడుకే అప్పు తీసుకున్న 18,000 రూపాయలు వడ్డీతో సహా లెక్క కట్టి అక్కడ పెట్టరా అప్పల నరసయ్య అన్నాడు గోదావరి నన్ను నమ్మి అంత డబ్బు అప్పవరిస్తారా నాకున్న ఒకే ఒక మార్గం నా ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ అది కూడా నేను రిటైర్ అయిన తర్వాతే ఇస్తామన్నారు సరే రిటైర్ చేసేయండి రా అన్నాను 2 ఏళ్ళ సర్వీస్ పోతుంది కదండి 53 సంవత్సరాలుగా అతి భద్రంగా కాపాడుకుంటున్న నా పరువు పోయింది 33 సంవత్సరాలుగా ఈ భుజం మీద ఎత్తుకు పెంచిన నా కొడుకు పోయాడు 2 సంవత్సరాలు సర్వీస్ పోతే కొంపలి పోతుందా పోతే పోనివే రాఘవా ఏ పని లేకుండా తీరిగ్గా ఇంట్లో కూర్చోలేనురా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా మార్వాడి కొట్లో లెక్కలు రాసే ఉద్యోగం దొరికింది నెలకి జీతం 200 రూపాయలు ఇస్తారు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల దాకా నా స్టీల్ ప్లాంట్ ఆఫీస్ లో నా ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ పేపర్లు మూవ్ చేయించాలి కదా పైగా గవర్నమెంట్ సమాచారం డబ్బు చేతికి కొంచెం టైం పడుతుంది ఇంతకీ మన టైం బాగుండాలి కదా రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల దాకా దశపల్లా కాలనీలో నైట్ వాచ్మెన్ ఉద్యోగం దొరికింది మరి సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా ఏదైనా ఉద్యోగం దొరుకుతుందిరా నాన్న అప్పు తీర్చే బాధ్యత నాకు అప్పు చెప్పండి నేను సంపాదించి సెటిల్ చేస్తాను చాలా థ్యాంక్స్ నాయనా కానీ కన్న కొడుకుని నమ్మకూడదన్న గొప్ప గుణపాఠాన్ని మీ అన్నగారు నాకు నేర్పించారు
నా తంటలో నేను పడతలేరా నాన్న ఈ వయసులో మీరు ఇంత కష్టపడితే చచ్చిపోతాన్న మంచిదే కదరా ఎల్ఐసి డబ్బు చేతికి వస్తుంది అప్పు తీరిపోతుందిరా మరో నాలుగైదు నెలలు ఉండొచ్చు కదా వస్తున్నాను ఒక టెలిగ్రామ్ టెలిగ్రామ్ తో పాటే వచ్చి దిగిపోయావు అత్తయ్య కదండి బా పుట్టగానే వచ్చామన్నారు అవును అత్తయ్య మావి ఎలా ఉన్నారండి ఈ మధ్య నాకు ఉత్తరమే రాయలేదు మీ ఉత్తరాల్లో కూడా వాళ్ళ సంగతులు ఏమీ లేవు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం సరోజిని వసంత ఎలా ఉన్నారండి ఏదైనా విశేషమా అదేనండి నీళ్లు పోసుకున్నారా అని ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం ఏమండి మన ఖాళీ చదువు ఎలా ఉంది ఈసారైనా పాస్ అవుతాడా ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అన్నానా ఏమండి మీ తమ్ముడు రాఘవ డ్రైవర్ గారు మన ఊర్లో వర్షం బాగా పడుతోందా ఏమిటి కన్ను పడుతోందా సరే పిచ్చి అచ్చు ఇంటి వంశంకరాన్ని మొదటిసారిగా వస్తున్నాను అత్తయ్యతో చెప్పండి హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్తారు హారతి లేదు గడ్డి గుడ్డు లేదు అత్తమామల సంబంధం తెగిపోయింది ఇల్లు వేర్పాటైంది మధ్యలో గీత కూడా గీసారు చూడు గీత గిటివైపోయారా అటువైపు అడుగు వేసే కాలు నరికేస్తాను ఆఫీసులో అప్పు చేసి నేను మీకు ఇచ్చిన 18,000 రూపాయల రొక్కం వడ్డీతో సహా లెక్క కట్టి అక్కడ పెట్టండి మరుక్షణం నేను మీ ఇల్లు విడిచి వెళ్లిపోతాను తల కడిగేసుకున్నాను అన్న వడ్డించాను ఏయ్ ఏమిటి ఇక్కడే నిలబడిపోయావు మన వాట ఇటువైపు ఉంది రా లోపలికి లోపలికి రా రమ్మంటుంటే ఎలాగో తంటాలు పడి ఈ దరిద్రాన్ని వదిలించుకున్నాను ఇప్పుడు మళ్ళీ నువ్వు వాళ్లతో కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేశావో
నీ రక్తం కళ్ళ చూస్తాను అండర్స్టాండ్ ఆఫీసులో నా గార్టింగ్ ఉంది రాత్రి కొంచెం ఆలస్యంగా వస్తాను ఏయ్ నవ్వవే వస్తాను
ఇద్దరం కలిసి నీ చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసేవాళ్ళం. ఇంటి మధ్య సరిహద్దు రేఖతో ఎవరి చుట్టూ వారే తిరుగుతున్నావు. ఈ విపరీతాన్ని మన్నించు తల్లి. నాలాట అనాజన అవన్నీ చూసుకుంటూ అవుతుందా చిలకమ్మ? మాట నీసినావు తల్లి, నువ్వు అనాథ వాళ్ళగవుతావమ్మా. నిన్ను చూసుకోవడానికి నాన్న లేనేటి? తిలకమ్మ మజాక. ఇదిగో ఇటు చూడు, నానే మా ఇంట్లో నా సొంత చేతులతోటి రుబ్బి అటుకొచ్చేసినాను. పొరటాలు నెగ్గాం పచ్చొల్లు కదమ్మా, ఆరేదాకా తారార తింటాడు తల్లే. ఇది మా ఇంటి కాడ నానే నా సొంత చేతులతో చేసి అట్టుకొచ్చిన లేహ్యం నానే చేశాను, నానే చేశాను. ఆహా, మీ ఇంట్లో చేసిన లేహ్యం మా అత్తగారింటి పాత్రలోకి ఎలా వచ్చింది? ఏమో ఎలాగొచ్చినాదో, ఆ నానే చేసి ఆ గిన్నెలో ఎట్టి అట్టుకొచ్చేసినాను. నువ్వు నీ సొంత చేతులతోనే చేసావు కదూ, ఇందులో ఏమేం వేసావు చిలకమ్మా? అది ఉంది కదా సేమియా, మైదా పిండి, ఆ పెసరపప్పు, తెలక పిండి. అదేలేదు అదేలేదు. చిలకమ్మ, ఓం ప్రథమంగా లేహ్యం గీటు దాటింది. తొందరలోనే ఇది చేసి నీకిచ్చి పంపిన వాళ్ళు కూడా గీటు దాటే రోజు వస్తుందని నేను చెప్పానని వెళ్ళి చెప్పు. చెప్పక్కర్లేదు, ఎనపడపోనాది. పోయిన నెల బిల్లు సార్. ఎంతైంది? 68 రూపాయలు సార్. ఇదిగో నేను 34 రూపాయలు ఇస్తున్నాను అయ్యా. తక్కిన 34 రూపాయలు ఆ పక్క పోర్షన్ లో అడిగి తీసుకో. వాళ్ళు ఏమన్నా అంటే ఇక్కడ ఇద్దరు బట్లకే 34 రూపాయలు ఇచ్చారు, అక్కడ 6 గురికి కలిపి 34 రూపాయలు ఇస్తే చాలు అని చెప్పు. సరేనండి. ఈ నెల నుండి మా బిల్లు సెపరేట్ కదా. మీ బట్లు కూడా విడిగా వేయడు సార్. అయ్యా. ఏమయ్యా? దోబేనండి. అంటే? లాండ్రీ సార్. అంటే? రజకుణ్ణి సార్. అంటే? అదేనండి, మీ బట్టలు ఉతికేసి ఐరన్ చేస్తా చూడండి, వాడినండి నేను. ఆహా, అలా అర్థమైతే చెప్పు, ఏం కావాలి? డబ్బు. అంటే? మీరు నాకు ఇవ్వాలా సార్? ఆహా, ఎంత? 34 రూపాయలు. ఎలా పిలిచేశా? 2వ తారీఖున 4 టెరికాటన్ ప్యాంట్లు, 6 టెరికాటన్ షర్ట్లు. 5వ తారీఖున 6 టెరికాటన్ ప్యాంట్లు, 3 టెరికాటన్ షర్ట్లు. 8వ తారీఖున 3 టెరికాటన్ ప్యాంట్లు, 6 టెరికాటన్ షర్ట్లు. 20వ తారీఖున 3 టెరికాటన్ ప్యాంట్లు, 6 టెరికాటన్ షర్ట్లు, ఒక రూమాలు ఫ్రీ. మొత్తం కలిపి బిల్లు 68 రూపాయలు. ఆ ఇంట్లో సారు 34 రూపాయలు ఇచ్చారు, మీ దగ్గర 34 రూపాయలు వసూలు చేయమన్నారు సార్. అంటే నీకు వేసినవన్నీ టెర్రికాటన్ ప్యాంట్లు, టెర్రికాటన్ షర్ట్లు? అవును సార్. ఆహా రాఘవ, నావన్నీ కాటన్ ప్యాంట్లు, కాటన్ షర్ట్లేనా? కాటన్ ప్యాంట్లు, కాటన్ షర్ట్లు. కాళీ, నా దగ్గర ఉన్నవన్నీ లాగు చొక్కలే, అవి ఇంట్లోనే ఉతుక్కుంటున్నా నానా. ఇంట్లోనే ఉతుక్కుంటావు? గోదావరి, నేను ప్యాంట్లు షర్ట్లు వేసుకోవటం లేదండి. విన్నావుగా, నేను 1967 నుంచే టెరికాట్ ప్యాంట్లు, టెరికాట్ షర్ట్లు వేసుకోవడం మానేశానయ్యా. ఇంకా ఈ ఇంట్లో మరో 2 ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ప్యాంట్లు షర్ట్లు వేసుకోరు. మరి టెరికాట్ ప్యాంట్లు, టెరికాట్ షర్ట్లు వేసుకుని ఈ ఇంట్లోంచి ఆ ఎదురింటాయన 34 రూపాయలు ఎలా వసూలు చేయాలనుకుంటున్నాడయ్యా? డబ్బప్పు కావాలంటే అడగమను, ఆనందంగా ఇస్తాను, కానీ నేను ఎవరిని నమ్మను. ప్రో నోట్ మీరు సంతకం చేయాలి, దానికి ఇద్దరు గెజెట్ ఆఫీసర్లు అటెస్ట్ చేయాలి. ఏమంటాడో అడుగు.
గోపి అయ్యా నాకు గోపి కదండి గోపి నాకెవరి దగ్గర అప్పు తీసుకోవడం అలవాట్లేదు ఇవ్వడమే అలవాటు తెలిసిందా ఇప్పుడిప్పుడే తెలుస్తుందండి ఇదిగో 34 రూపాయలు వెళ్ళు ఉమా ఆయన ఏమన్నారు విన్నావా అంత వింటున్నానండి లౌడ్ స్పీకర్ మింగేసినట్టు అరుస్తున్నారుగా అవును అక్కడ మనం ఉన్నప్పుడు నేను ఒక్కనే నా చాకలికి బట్టలు వేసేది అవునండి మీకు తెలీదా అయ్యో మేమంతా ఇంట్లోనే ఉతుక్కునేవాళ్ళం కానీ ఒక విషయంలో మాత్రం మీరు భలే తప్పించుకున్నారు ఏ విషయం సొంత కాపురం పెట్టుకుని వేరే పోయి వచ్చారు ఈ భాగానికి నెలకి 500 రూపాయలు అద్దెమని ఆయన లాయర్ నోటీస్ పంపించారు అమ్మో 500 లక్షలు అరవకండి ఆయన చేయని పడితే ఒకదానికోటి నిజంగా నోటీస్ పంపినా పంపిస్తారు హా ఇవన్నీ ఉంటాయని తెలుసుంటే ఇలా ఇంటి మధ్య గీత గీసి ఉండేవారు కాదు కదండి అందుకే మీ దగ్గరకు వచ్చాను బాబాయ్ గారు యు ఆర్ రియల్లీ గ్రేట్ అమ్మా ప్రతి ఇంట్లోనూ ఇలాంటి కోళ్ళు ఉంటే అసలు సంసారాల్లో కలతలనేవే రావు ఏం చేయను బాబాయ్ గారు మా ఇంట్లో రకరకాల బళ్ళు ఉన్నాయి అన్నిటికీ తలో రకు రిపేరు వాటిని సరిచేసి పంపాలి కదా మొట్టమొదటి బండి మీ కారు సరోజిని మీరే చెప్పండి బాబాయ్ గారు పెళ్ళైన అమ్మాయి మొగుడుతో పోట్లాడి పుట్టింటికి రావడం ఎంత పెద్ద తప్పు చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది కదా ఎస్ ఎస్ నువ్వు చెప్పినట్టే రేపు ఉదయం 11 గంటలకే మీ ఇంటికి వచ్చేస్తాను వచ్చి ఏం మాట్లాడాలి డైలాగ్స్ అని రాసి ఉంచాను బాబాయ్ గారు ఇది ఒరిజినల్ కాపీ నా దగ్గర ఉంటుంది కాబట్టి ధైర్యంగా రండి నాకేం భయం అవును రేపు మీ ఇంట్లో నన్ను దబాయించి మాట్లాడే క్యారెక్టర్ ఎవరు నువ్వే ఓలమ్మో నానా అవును నువ్వే చిలకమ్మా పొట్టమ్మ వద్దు తల్లి ఆయనేమో ఇంటికి ఏరకాడు పైగా గొప్ప ఆయన ఆయన్ని చూస్తేనే నా ఒళ్ళంతా గతగతలాడిపోద్ది ఆయనతో డబ్బులాటెట్టుకోమంటావా వద్దు తల్లి చిలకమ్మా ఈ ఇల్లు చక్కబడాలని నీకుందా లేదా ఉంది సరోజిని తన భర్తతో కలిసి కాపురం చేయాలనే ఆలోచన ఉందా లేదా నీకు అది ఉంది అయితే తప్పదు మరి ఆ ఎడ్మండ్ శామ్యూల్ గారితో నువ్వే పోట్లాటకు దిగాలి వెనక నేనుంటానుగా ఏమంటావు ఇక నానేటంటాను నువ్వు ఏటంటావో నాను అదే అంటాను ఏటనాలో బేగి చెప్పై అతగాడి తుక్కు రాగ్ కొట్టేస్తాను సిలకమ్మ మజ్జాక్క అయ్యో అటు కాదు ఇటు ఈ పక్కకి రండి ఇప్పుడు మొదలెట్టండి మొదలెట్టండి బాబాయ్ గారు నేను ఇక్కడే కిటికీ దగ్గరే ఉన్నాను మీరేం కంగారు పడకండి ఏదైనా బాగేసినా సారీ మర్చిపోయినా ప్రాంప్టింగ్ చెప్పడానికి డైలాగ్ పేపర్ కూడా చేతిలోనే ఉంది నా పోర్షన్ నేను బాగానే బట్టి పెట్టేశాను నువ్వు కంగారు పడద్దమ్మా మరి ఇంకా ఆలస్యం ఏమిటి కానివ్వండి ఎవరు లేరా ఇంట్లో ఎవరు లేరా ఏటా ఎర్రి ప్రశ్న ఎవరు లేకపోతే ఇది ఇల్లెందుకు అవుతాది ఈ ఇంటి శిలకొయ్యలాంటి శిలకమ్మ ఎదురుగా నిలబడి ఉంటే నాను మనిషిలో ఆపడం లేదేటి ఎక్కడెట్టుకున్నావా కళ్ళు దించు కాళ్ళు కిందకి దించు ఐ వాంట్ టు టాక్ టు సరోజిని ఓసోసి కాస్ పీసులు ఇంగిల్ పీసు పాసులో కూసావంటే కాసుకో మరి నాను నా యాసలో 4 వరసలు వేసినాననుకో ఆ వాస అయిపోగలవు ఈ శిలకంతో ఎట్టుకోకో చందరవంతరం అయిపోద్ది ఒక్కళ్ళు బయటికి రాలేది ఏటయ్యా ఏమనుకున్నావు నువ్వు నీకేటి వంటిగో తెలుగులో తెలింగు అన్నయ్య గారు మీరా రండి రండి లోపలికి రండి అసలు ఈ ఇంట్లో మనుషులకి సిగ్గు శరం మానం మర్యాద చీము నెత్తులు అనే ఉన్నాయా లేవా ఒక పెళ్ళైన పిల్ల భర్తనే వదిలేసి పుట్టింటికి వచ్చేస్తే బుద్ధి చెప్పి తిరిగి అత్తవారింటికి పంపాలని మీకు తోచలేదా అక్కడే నిలబడి మాట్లాడుతున్నారు లోపలికి రండి అన్నయ్య గారు ఏటమ్మా గజగజలాడిపోతున్నావు ఇతగాడిని చూసి ఎలా ఎలా లోపలికి రావాలా ఇంట్లో మొగ పురుగు లేని సమయం చూసి జగడ పెట్టుకోవడానికి వచ్చినాడు ఇతగాడు చిలకమ్మ నువ్వు వాళ్ళకుండో దెబ్బకి దెబ్బ జాడించకపోతే మీసాలోడు మరీ మీసాలు తిప్పేస్తాడు ఎద్దుబండి సోములు ఎద్దుబండి సోములా నా పేరు ఎడ్మండ్ శామ్యూల్ మరి నాను అరే కదా అంత
సమానం ఎద్దుబండి సోవులు మా పిల్ల ఇంటికి చేరడం ఆలస్యం అయితే ఇల్లకి కూసినా ఉంట కదా పన్నెండు కోడిపోంది రాగా మా పిల్ల రాత్రి పది గంటలకు వస్తుంది పన్నెండు గంటలకు వస్తుంది పద్నాలుగు గంటలకు వస్తుంది వస్తే ఇవాళ వస్తుంది లేకపోతే రేపు వస్తుంది అసలు రాకపోతే రానే రాదు అది మా ఆడజాతి స్వాతంత్రం అడగటానికి అనుమానపడ్డానికి అసలు నువ్వెవరివి చిలకమ్మా నువ్వు అనకుండు ఆడకూతుని అనుమానించి అగ్నిలో దూకమంటే గబుకుని దూకేసే కాలం ఆ కాలం ఎలా దూకాలో దూకి చూపించమనే కాలం ఈ కాలం ఏటర్ కొంటున్నావు చిలకమ్మా నువ్వు అనకుండు ఇలా సేటప్పట్లు ఆడితే గాని ఈ పేత బుర్రకి ఆటం ఎక్కదు పీత బుర్ర అవునయ్యా ఎవరు ఎవరిని చూసి నువ్వు పీత బుర్ర అంటున్నావు నిన్నేనయ్యా ముసలడా ఏమిటి నన్నే ఊరుకుంటుంటే మరీ శృతి మించిపోతున్నావు వెంటనే వెళ్లి వకీల్ని కలుసుకుంటాను ఎందుక డైవర్స్ కి అంటే ఏంటిది విడాకులకి ఆ పాటిదారికి వకీల్ కాడికి ఎందుకయ్యా ఏకీల్ కాకీల్ పీకించుకోటానికే మా పిల్లకి నానే వకీల్నయ్యా నాన్న చెప్తున్నాను ఇంకో మీ కుర్రాడికి మా పిల్లకి డైవో నువ్వలకుండు ఇవాళ ఎంగిల్ ఇంగిల్ పీసాడో మనమో తేలిపోవాలా నాది ఎంగిల్ ఇంగ్లీషా అయితే తెలుగు వకీల్ నోటీస్ పట్టుకురాక తప్పదు నోటీసులు మూతీసులు ఎందుక నీ మూతి మీద మీసం నిజంగా నీకు మొలిసిన సొంత మీసమే గనక అయితే నువ్వు నిజంగా నికార్సైన మొగాడివే గనక అయితే నీకు రోసం ఉక్రోసం ధైర్యం తెగింపు ఇవన్నీ గాని ఈట్లో ఏ ఒక్కటైనా గాని ఉన్నోడు అయితే చేతమ్మా నువ్వు అనకుండు ఈ పెళ్లి రద్దయినట్టు నీ కొడుకు సేత పేపర్ కాగితం మీద సంతకం పెట్టించి నా ఎదురుగా వచ్చి సేతులు కట్టుకుని నిలబడు అప్పుడు మావు మా పిల్ల సేత సంతకం పెట్టించి ఆ పెళ్లి రద్దు పత్రం నీ మొఖర కొడతాం చిలకమ్మా నువ్వు అనకుండు చిలకమ్మా నువ్వు అనకుండు ఇదిగో ఎదుబండే నీ కొడుకు సంతకం పెట్టిన రద్దు పత్రంతో కమ్మగలిగితే కమ్ము కమ్మకపోతే పొమ్ము గో గోవంటే గోవేటి గో ఓకే ఓకే రేపే పెళ్లి రద్దు పత్రంతో కాలమేఘంలా కమ్ముకొస్తా కమ్ముకోకపోతే నా పేరు ఎడ్మండ్ శామ్యూలే కాదు అలా చూస్తూ ఉండు థాంక్స్ బాబాయ్ గారు ఏం థ్యాంక్స్ అమ్మా చిలకమ్మ తుక్కు రాగొట్టేసి ఊరికే పోతుందా ఒక్కేళ అనుభవం అనుభవం అదే వీధి నాటకాల్లో వేస్తుండేదిగా మీ సహకారానికి చాలా కృతజ్ఞత బాబాయ్ గారు నమస్కారం సారీ చేతులు కనిపించడం లేదు కదా నమస్కారం నో డాడీ మీ మీద గౌరవం లేని మనిషి నాకు ఇల్లాలుగా ఉండడానికి తగదు నో మై సన్ మీరిద్దరూ తిరిగి కాపురం చేయటమే నా గౌరవం అసలు ఈ గొడవ అంతా నా వల్లే వచ్చింది నేనే సర్దుబాటు చేస్తాను ఈ వివాహ రద్దు పత్రం మీద సంతకం చేయి ఇదేమిటండి కలిసి కాపురం చేయమంటున్నారు మరి సంతకం ఎందుకు పీటర్ నీ సంతకంతోనే నా కోడలి రాత మార్చబోతున్నాను ఈ కాగితం కేవలం డమ్మి నాకు మాత్రం రమ్మి ఇదంతా అర్థం అవడానికి నీకు అనుభవం లేదు సుమ్మి సంతకం చేయి ప్రేమ పాశం గడిలో ఈ నిడేనా
మదిలో గల మమకారం పుణ్యమే పాపమై సాగు ఈ పోరులో పాపకే పాలు కరువైన పట్టింపులో ఏ దైవాలు కాదంటాయి ఎదలు ప్రేమని సంసారం ఒక సదరంగం అనుబంధం ఒక రణరంగం ప్రాణాలు తీసిన పాశాలు తీరునా అదుపు లేదు ఆజ్ఞా లేదు మమకారాలలో సంసారం ఒక సదరంగం అనుబంధం ఒక రణరంగం నలుగురు పిల్లల్ని కన్న తల్లిని నాకు తెలుసమ్మా నీ బాధ అందుకే మీ మామగారి నిర్ణయాన్ని కూడా కాదని గీత దాటొచ్చాను ఆ భగవంతుడే నన్ను క్షమించాలి బాబుకు పేరేం పెట్టావమ్మా అప్పనర్సయ్య అయ్యో నోరారా పిలుచుకోవడానికి కూడా వీల్లేకుండా ఆయన పేరు పెట్టావు కదమ్మా ఎంత కాదన్నా మొగుడు వేరే రక్తం కొడుకు సొంత రక్తం అందుకే పరిగెత్తుకుపోయేవా గోదావరి నీలాంటి వాళ్ళకి మొగుడు తాడుతో వేసిన ముడికన్నా పెరుగుతో పడ్డ ముడి పెద్ద ముడి కదా అది కాదు నేను చెప్పేది వినండి భార్య చస్తే ముగ్గురు నెత్తి మీద నీళ్లు దిమ్మరించుకోవాలి గోదావరి దూరంగా ఉండవే మీ పెద్ద కొడుకులాగా నిన్ను కూడా ఒద్దు పొమ్మను తోసిపారేయడానికి చాలంత తెగింపు లేదు ఈ శరీరంలో శక్తి కూడా లేదు కానీ ఒక్కటి నేను చచ్చే వరకు నువ్వు నాతో మాట్లాడకూడదు గుర్తుంచుకో ఓలమ్మో ఓలమ్మో ఇదెక్కడ ఇటు నాయనో ఇంత వయసు వచ్చినాక మీ బుద్ధిలా గాడిదలు కాస్తుందేటి బాబు అసలు మీరు తాగడమేటి రాత్రి 12 గంటలు అయిపోనాది మీకోసం ఊరు అలా ఎత్తుకుంటూ చెట్టుకో పిట్టగా అందరూ బయలుదేరినారు ఇది మీకు న్యాయమేనా బాబు మీకు దండ పెడతాను నా మాటని రండి బాబు ఇంటికి వెళ్ళిపోదాం రండి బాబు చిలకమ్మ నాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారు చిలకమ్మ ఇల్లు వదిలి వెళ్లిపోయిన కొడుకు వాణ్ణి వెతుక్కుంటూ వెళ్లిపోయిన కోడలు తన కాపురాన్ని కొల్లేటి కాపురం చేసుకున్న వసంత పాఠాలు సరిగ్గా బుర్రగెక్కని మా కాళిదాసు నోరు మీద పని రాఘవ నోరు పారేసుకున్న సరోజిని ఉద్యోగం లేదు మానం లేదు మర్యాద లేదు చిలకమ్మ సారీ సారీ మందుంది గుర్రగారు గుర్రగారు ప్రేమ ముక్కలై మీరు మందు కొట్టారు సంసారం చక్కలనే నేను మందు కొడుతున్నాను గుండె పగిలిన కడుపు రగిలిన ఈ మందే మందని చెప్పిన మీకు నమస్కారం గురు థ్యాంక్స్ జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమిం
అమ్మా జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా ఆశనే హరివిల్లు వర్ణాలమ్మా పాశమనే యదముల్లు యమవాదమ్మా ఆశా పాశాలు మాసే వర్ణాలే కలగల్తే తప్పు నీదేనమ్మా ఈ బాధేనమ్మా పుత్రులనే వలలో పడపోయి కాసులకే నీ సుతుడు అంకితమోయి కాసులకే నీ సుతుడు అంకితమోయి నాది నాది అనే బంధం వలదోయి నీ గుటకే నిర్మలానందమోయి నిముషమానందమోయి చెబుతుంటే కూతురు వినదోయి తన పాఠం గుణపాఠం కొడుకే కనడోయ్ తన పాఠం గుణపాఠం కొడుకే కనడోయ్ కట్టే బట్టైన మాటే వినదోయి కాబట్టే మందు కొట్టానోయి జో కొట్టానోయి భ్రమ పడకు బ్రతుకంత నాటకమోయి శ్రమ పడితే మిగిలేది ఊటకమోయి బాకీ బ్రతుకుల్లో బిడ్డలు వడ్డీలో కనుగొంటే సత్యమేతేనోయి ఈ సంతేనోయి జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనమ్మా వినవే చిలకమ్మా జగమే మాయ బ్రతుకే మాయ ఏంటత్తయ్య అసలు నాతో మాట్లాడడం లేదు నేనెవరితో మాట్లాడగలను ఆయనే నన్ను మాట్లాడకూడదని శాసించారు కదమ్మా మీరు మాయ గారు సరిగా అర్థం చేసుకోలేదు మాటలు మాత్రమే కదా మానేశారు కలిసింటున్నారు కదా అలా ఉండకూడదు అనుకుంటే ఆయన మరి చెట్టు కదిలించను ఇప్పుడు మరి ఏం చెట్టు మొలగు చెట్టు మొదళ్లతో కదిలించొచ్చు అలాగైతే కదిలించేద్దాం అత్తయ్య ఆడవాళ్ళు చేతులు కడితే దేశం అల్లాడిపోతుంది ఇల్లొక లెక్క మీరు కొంచెం సాయం చేయాలి అంతే ఏమిటమ్మా ఆ ఎద్దుబడి సోమంలో వచ్చినప్పుడు అతగాని నాను తుక్కు రాగొడతాను మీరు కుసింత నా పక్కన నిలబడాలి ఆ సరోజి రేఖ ఎక్స్ప్రెస్ చక్రాలు కదులుతాయో లేదు చూద్దురు గాని శిలకమ్మ మా జాక్క ఆగాగు మన ఆడుతున్న నాటకం అత్తయ్యకి అర్థం కాలేదు కాస్త వివరంగా చెప్పాలి కదా ఓ సోసి నువ్వు ఉండమ్మా వివరాలని నాన్న చెప్తాను అరే నా బాల్చి తన్నేస్తున్నావు అంత వేగిరాని బాల్చి తన్నేస్తానేటి ఇలా రండమ్మా మీరు
మూర్తి మీద మీసం నిజంగా నీ సొంతమేనా? నువ్వసలు నిఖార్సైన మొగాడివేనా? నీకు రోషం, ఉక్రోషం, తెగింపు, ధైర్యం ఇవన్నీ గాని ఇందులో ఏ ఒక్కటి గాని ఉన్నాయా అని నన్నే నిలదీసిన ఓ స్త్రీజాతి శిరోమణి, ఇదిగో పెళ్లి రద్దు పత్రం. నన్ను అంటే నిన్నటిదాకా ఈ ఇంటి బియ్యంకుణ్ణి, మీసాలోడు, పీతబుర్రోడు, ఎద్దుబండి సోములు, ముసలోడు అని ఒక పని మనిషి నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటే కనీసం నోరైనా విప్పని మా వియ్యపురాలు శ్రీమతి కావేరి గారు, చచ తుంగభద్ర గారు, ఆహా కృష్ణ, ఆ గోదావరమ్మ గారు, ఇదిగోండి పెళ్లి రద్దు పత్రం. ఈ కేసుకు సంబంధించిన వాది, చచ ప్రతివాది. అవును వాదంటారా ప్రతివాదంటారా? ఏదో ఓసోది, మా అబ్బాయి సంతకం చేసిన వివాహ రద్దు పత్రం ఇదిగో. దీన్నే విడాకుల పత్రంగా వాడుకోవచ్చు, భరణం ఎంత కావాలో ఫిలప్ చేసుకుని డిమాండ్ చేసుకోవచ్చు. ఈ అమ్మాయి జీవితంతో ఎలాంటి జోక్యం ఉండబోదని పూచీకత్తు పత్రంగా కూడా మీరు వాడుకోవచ్చు. నాకు సిగ్గు శరం ఉన్నాయి, మాట నిలబెట్టుకున్నాను. మానం మర్యాద ఉన్నాయి, మాట నిలబెట్టుకున్నాను. చీము నెత్తురు ఉన్నాయి, మాట నిలబెట్టుకున్నాను. ఉచ్చము నీచము కూడా ఉన్నాయి, మాట నిలబెట్టుకున్నాను. నీకన్నీ ఉన్నాయని ఒప్పుకున్నావు ఎద్దుబడి సోములు, నిలబెట్టుకున్నాను నిలబెట్టుకున్నాను మాటను, అలా రాలి పడిపోకు. మరి మావు నిటారుగా నిలబెట్టుకుంటావు మాటని. నీకు మా పిల్ల సంతకం కావాలి అంతే కదా? అంతే. నువ్వు అనకుండు, అలా సూత్తకుకో, సిటికలో నేను ఇస్టాంపు పత్రం అట్టుకొస్తాను. ఎక్కడికి వెళ్లి పట్టుకురానక్కర్లేదు, సిద్ధంగానే ఉంది, దీని మీద సంతకం పెట్టించు. అబ్బో అంత ఆల్రెడీగా వచ్చేసినావు అన్నమాట, మావు అంతకన్నా ఆల్రెడీగా ఉన్నావు. రాతలే దీని మీద పొడుగాటి సంతకోటి ఎట్టి పారే, రమ్మంటుంటే నీ కాదేటి. ఇంత జరిగినాక మనకు మటుకు సిగ్గు సెరవు నేదా? ఉంటే పెట్టించు. నీవు నెత్తురు నేదా? ఉంటే పెట్టించు. మానం మర్యాద నేదా? ఉంటే పెట్టించు. వాళ్ళకుడు నువ్వు రాతలే, సంతకోటి ఎట్టి పారే, మనకొద్దు మనకొద్దు పెళ్లి, డైవోర్స్ ఇచ్చేద్దాం రాతలే. మా పిల్ల సంతకం పెట్టిన రద్దు పత్రం అట్టుకెళ్లి నెత్తినేసి కట్టుకో ఎద్దుబండి సోములు. చిలకమ్మ వాళ్ళెవరు బయటికి రాలేదు కదా, ఇప్పుడు కూడా ఎద్దుబండి సోములేనా? తప్పైపోనదయ్యా తప్పైపోనది, ఏటి అనుకోకండియ్యా, తెరపడిపోయి గాంటి కొట్టిసిదాక అమ్మగూరు చెప్పినవన్నీ అపసెప్పు పోవాలని ఆర్డర్. తప్పైపోనదయ్యా తప్పైపోనది, ఏటి అనుకోకండియ్యా. మా కోళ్ళ పిల్ల ఎక్కడా? అల్లదిగో ఏడుపోకు పెట్టుకుని అక్కడ కోకున్నది. వస్తా. సరోజిని సరోజిని, ఇప్పుడు మనం మావా కోడళ్ళం కాదు, స్నేహితులం, అందుకని చెప్పక తప్పట్లేదు. ఈ నెల 18వ తేదీ శనివారం సెయింట్ ఆంథోనీ చర్చిలో నా కుమారుడు పీటర్ శామ్యూల్ కి, అంబాజీపేట కాపురస్తులు జార్జి వాషింగ్టన్ గారి ఏకైక కూతురు నైటింగేల్ కి పెళ్లి. ఇదిగో ఇన్విటేషన్, నువ్వు తప్పకుండా రావాలి. వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను. పొడిస్తే చచ్చిపోతాను. ఈ కాలనీలో డబ్బున్న వాడి లేదో చెప్పు. నేను కనమయ్య. దొంగ గారు మీ పేరేమిటది? అదంతా నీకు ఎందుకయ్యా? చెప్పండి సార్. నా పేరు సూరి. సూరి సార్, నేను ఈ దొంగల్ని పట్టుకోవడం కోసం వాచ్మెన్ ఉద్యోగం చేయడం లేదండి. అసలు దొంగల్ని పట్టుకునేటట్టు ఉందండి నా వాడకం. నా వయసు 53 ఏళ్ళు సార్, జస్ట్ 53. అసలు నేను ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నానంటే, మా అబ్బాయి నాకు డబ్బు అప్పిచ్చాడు, ఆ తీర్చుకొని పేక మీద కూర్చున్నాడు, అందుకోసం నేను గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేశాను సార్. ఇప్పుడు మీరు ఈ కాలనీలో దొంగతనం చేశారనుకోండి, నా వాచ్మెన్ ఉద్యోగం పోతుంది. ఈ పక్క కాలనీలో వాచ్మెన్ లేడు,
అక్కడ డబ్బున ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు అక్కడ దొంగతనం చేస్తే బాగుంటుంది సార్ అరే సూరి గారు మీరు ఏడుస్తున్నారా బ్రదరు నువ్వు చూస్తే చాలా మంచివాళ్ళ ఉన్నావు దొంగతనం ఏం చేస్తావయ్యా ఆ కత్తి నాకు ఇలా ఇచ్చి నీకు పెళ్లి అయిందా అయిందండి కొడుకులు ఉన్నారా ఆరేళ్ళు కొడుకున్నాడు అయితే నువ్వు ఇమ్మీడియట్ గా వాడిని కిటికీ నుంచి బయటికి తోసే వాడు పెద్దవాడంటే వాడు అప్పు దర్శనం కోసం నువ్వు వాచ్మెన్ జోన్ చేయాల్సి వస్తుంది అసలు అబ్బాయిల అప్పు పత్రాలు లాంటి వాళ్ళని ఆరు శంకరాచార్య గారు ఆ రోజు అని చెప్పారు నేను జీవన పెట్టలేదు పడైపోయాను నువ్వు పెట్టావంటే బాగుపడతావు ప్రారంభిస్తాం ఇప్పుడే వస్తాను ఉమా ఉమా ఏమండి కిరాణా కొట్టు బిల్లు 300 అయింది ఏంటి అక్కడ ఉన్న ప్రంత ఏది 400 అండి యనమండి వీరికి 400 అయితే మరి మన ఇద్దరికి 100 రూపాయలే కదా కావాలి 300 అయింది ఏంటి ఎందుకు కాదండి ఊరుకోండి నేనేమో దుబారా చేస్తున్నానంటారా లేదండి ఇవన్నీ మీకోసమే కదా ఇది చూడండి ఇది మీరు భోజనం కాదని 3 పూట్ల వేసుకుంటారే వెల్లుల్లి మాత్రలు అది వీటి ధర బాగా పెరిగిపోయిందండి అలాగని మీరు వేసుకోకపోతే మీ ఆరోగ్యం చెడిపోదు ఇది మీరు స్నానం కాగానే ఒంటికంతా పూసుకుంటారే సింతాల్ పౌడర్ ఎప్పుడు పెద్ద సైజు కొనమంటారుగా ఇది మీకు ఇష్టమైన సబ్బు మార్బుల్ మార్బులస్ గా ఉంటుంది ఆఫీస్ పెళ్ళటానికి అంటారుగా ఇదేమో కొబ్బరి నూనెండి నెలకి 2 బాటిల్స్ అవుతాయండి ఎందుకంటే మీరింత రాసుకుని అంత నెల మీరు పోసేస్తారు అది కాదు తెలియక అడుగుతున్నారు కదా వేస్ట్ ఎలా అవుతుందో నేను చెప్తున్నాను ఇది మీ టూత్ పేస్ట్ అండి మీకు తెలుసా ఈ ఇంట్లో మరెవరు టూత్ పేస్ట్ వాడరండి ఖరీదు ఎక్కువ అని మొట్టి బూడిదే వాడతాం ఆ ఇంట్లో కూడా బూడిదే వాడేవాడు అండి ఇది ఇదిగోండి ఇది గడ్డం గీసుకోక ముందు ఇది గడ్డం గీసుకున్న తర్వాత ఇవన్నీ మా పనికొస్తాయో చెప్పండి నెయ్యి కిలో ఎంత తెలుసా అండి 80 రూపాయలు వేసుకోకపోతే మీకు ముద్దు మిగుడు పడుతుంది కదా అంత ఎత్తి లేస్తారు మీ ఒక్కరికేనండి ఇంకెవరినైనా ముట్టుకొనిస్తానా ఇది లేకపోతే మీకు చాలా ఇబ్బంది సాయంత్రం అయ్యేసరికి స్నానం చేసి గుప్పు గుప్పమని వాసన కొడుతూ నోటి నిండా తాంబూలం వేసుకుని నా దగ్గరకు వస్తారు నేను మైకుల్లో పడిపోతాను పరిస్థితి కదా వీడు అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి బేబీ ఫుడ్ ధర ఎంత పెరిగిపోయిందో తెలుసా జాన్సన్ బేబీ ఆయిల్ కొనాలి జాన్సన్ బేబీ పౌడర్ కొనాలి డ్రై వాటర్ కొనాలి అరే లేదురా నాన్న లేదురా ఊరుకున్నానా నీ సంగతి మాట్లాడుకుంటున్నారా చిచి వీడిని మాట మాటికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుండాలి ఇవన్నీ ఇంకా ఉన్నాయి కదండి కానీ మా గురించి అసలు మా ఖర్చే ఉందండి అంతా మీకోసమే కదా మీరు సరిగ్గా లెక్క చూసుకోండి ఊరుకునన్నా ఊరుకునన్నా అదండి ఆ ఇంట్లో ఉన్నప్పుడు మీ ఒక్కరి ఖర్చే 150 నుండి 200 వరకు అవుతుండేదండి కానీ దాన్ని ఎవరు పెద్దగా లెక్క చేసేవారు కాదు ఇప్పుడైనా మీరు అడిగారని చెప్తున్నాను గాని ఇదో పెద్ద లెక్కటండి చిచి చిచి నాన్నా ఇవన్నీ ఉంటాయని తెలుసుంటే ఇలా ఇంటి మధ్య గీత గీసుండేవారు కాదు కదండి ఏమ్మా ఇప్పుడు స్నానం చేసావు ఉడకపోస్తుందా అవును ఎంత స్నానం చేసినా తీరేది కాదు ఇది ఏమిటమ్మా ఉడకపోతా ఒంటికి కాదులేండి అల్లే అలాగా ఏమ్మా ఏమై ఉంటుందంటావు ఖాళీ రాత్రంతా నిద్రపోకుండా చదువుకుంటున్నాడు కదా అత్తయ్య అవును వసంత గదిలోనేనా ఖాళీ చదివేది అవునమ్మా చిక్ అంతా అక్కడే ఉంది రాఘవ నీ ఫోను హలో నేను రాఘవన్ మాట్లాడుతున్నాను ఎవరు నేను మీ వదినయ్యా నాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే 10 లెక్క పెట్టే లోపల ఫోన్ పెట్టేసి 1 2 నువ్వు తండ్రి మాట జవదాటవని నాకు తెలుసు అందుకే నాతో మాట్లాడవని కూడా తెలుసు కానీ నేను మాట్లాడేది వినడానికి అభ్యంతరం లేదు కదా కాళిదాసుని శ్రద్ధగా చదివించి పరీక్ష పాస్ చేయాలన్నది మంచి ఉద్దేశమే కానీ అందుకోసం
వసంత ఉసిరు పోసుకోవడం న్యాయం కాదు కదా మంచి కొడుకు అయినంత మాత్రమే చాలదయ్యా మంచి మొగుడు కూడా కావాలి తెలిసిందా అమ్మా వచ్చే వారం అరకులోయలో మా ఇంజనీర్ గారి అమ్మాయి పెళ్లి నేను తప్పకుండా వెళ్లి తీరాలి నువ్వు అనుమతి ఇస్తే వసంతను కూడా నాతో పాటు తీసుకెళ్దాం అనుకుంటున్నాను రాఘవ అది నీ భార్య దాన్ని నీతో తీసుకెళ్ళడానికి నా అనుమతి ఎందుకురా వెళ్ళండి వసంత వచ్చే ఆదివారం అరకులోయలో పెళ్లి ప్రయాణానికి సిద్ధంగా ఉంది మనిద్దరం కలిసి వెళ్తే మనకన్నా మా ఇంజనీరు ఉమా మహేశ్వర గారు ఎక్కువగా ఆనందిస్తారు ఓహో అతనా విడాకుల పత్రం కూడా రాసిచ్చాక అతను గొడవ మనకి ఎందుకమ్మా నేను రాసిచ్చానా నువ్వు చిలకమ్మే నా చేత బలవంతంగా సంతకం చేయించారు చూసినా వండి మీ బొట్టి ఏటి తల్లి మావేనా నీ మొగుడుతోను మావతోను జగడ పెట్టుకున్నావు మావేనా పెట్టి పెడ అట్టుకుని చెప్పా చేయకుండా ఈ ఇంటికి వచ్చేసినావు మావేనా మొగుడు నట్టుకుని ఆడు ఈడుని నోటికొచ్చినట్టల్లా మాట్లాడినావు అతగాడే వచ్చినా కాళ్ళు నట్టుకుంటాడు ఈ మొగాల సంగతి నా నెరగనేటి అన్నది మావేనా నువ్వు ఇన్ని చేసావు మావు చిన్ని గడ్డి పరకలు చేసావు నేను చిన్నదాన్ని మీరన్నా బుద్ధి చెప్పొచ్చు కదా బుద్ధి ఉన్నోళ్ళకి చెప్తా చిలకమ్మా అప్పుడు నీకు నేత తల్లి ఇప్పుడు వచ్చినట్టున్నది అమ్మా నేను వెళ్తాను మా మామగారిని మా వారిని కలిసి నన్ను క్షమించమని అడుగుతాను అలాగలగే ఎల్లు కానీ తానం గేనం చేసి చక్కటి పట్టు సీర కట్టుకుని వెళ్ళు పెళ్లికి వెళ్తున్నావు నేను పెళ్లి ఆపడానికి వెళ్తున్నాను నువ్వు వెళ్తే ఆపేస్తారేటి ఆ ఎద్దుబడి సోములోరు ఇమిటేషన్లు కూడా అచ్చుకుట్టి చేసినాడు ఏటిది ఇమ్ని 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 చేసే ఏటోలే నాకు అది రాదు తిరుమల ఎక్స్ప్రెస్ బయలుదేరినట్టుంది బయలుదేరిందమ్మా రేణిగుంట చేరే వరకు ఆకండా ఉంటే అంతే చాలు వెళ్తున్న బాటం చూస్తుంటే రేణిగుంట కాదమ్మా ఎగువ తిరుపతికే వెళ్తుంది తిమ్మగా అమ్మా సరోజిని మరా ఉదయం నుంచి నీకోసమే బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఎదురు చూస్తున్నాను అంకుల్ పెళ్లి పెళ్ళా ఎవరికి పీటర్కి పీటర్కా పళ్ళు రాలగొట్టేస్తాను రాస్కెల్ని ఎవరు చెప్పారు మీరే చెప్పారు కదా ఇన్విటేషన్ కూడా ఇచ్చారు ఓ అదే నీకోసం స్పెషల్ గా ఒకే ఒక ఇన్విటేషన్ వేయించానమ్మా 52 రూపాయలు బిల్లు వేశాడు నువ్విస్తావా మీ ఆయన ఇస్తాడా మన అమ్మ ఎవరు నైటింగే బురిడి అంబాజీపేట వాషింగ్టన్ గారు జువ్వా అయితే పెళ్లి గుంకి ఎందుకు అంకుల్ నన్ను ఇలా ఏడిపించారు నవ్వించడానికేనమ్మా మీ ఆయన నీకోసం ఎదురు చూస్తున్నాడు వెళ్ళు నన్ను క్షమించండి మై సన్ ఇది చర్చి నేను ఫాదర్ ని ఇంటికి వెళ్ళాక మీ గది బయట గొళ్ళెం పెట్టి చాడ వేస్తాను ఆ తర్వాత మీరు డబుల్ రూమ్ ఉందా ఉంది మీరు భార్యాభర్తలేనా ఏ భార్యాభర్తలు ఎవరు మీ హోటల్కి రారా
అదే అదే లేదండి అడ్రస్ రాయండి రండి ముహూర్తం ఎన్ని గంటలకు చెప్తే నేను రెడీ అవుతాను మూడు రోజులు ముహూర్తాలే అంతే ఏం లేదు ఇక్కడ బలపరీక్ష జరగబోతోంది బలపరీక్ష ఏంటండి మీరు అంటున్నది బయటికి వెళ్ళి చెప్తాను వసంత వచ్చేసాను పువ్వులు స్వీట్స్ వసంత ఏమైంది జ్వరం వచ్చినట్టుందండి ఏమిటో ఒళ్ళంతా మండిపోతుంది రిసెప్షన్ నేను 207 నుంచి మాట్లాడుతున్నాను మా ఆవిడకి జ్వరంగా ఉందండి ఎవరైనా డాక్టర్ని పిలిపిస్తారా థ్యాంక్ యూ అమ్మవారు పోసింది భయపడవలసింది ఏమీ లేదు మామూలు అట్లమ్మీ మూడు రోజుల్లో తగ్గిపోతుంది నేను మందులు ఇచ్చినా మీరు వాడరు కదా మీరు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ ఫీజు అక్కర్లేదు హుండీలో వేయండి డాక్టర్ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా ఉన్నారు ఏ వాళ్ళకి స్వీట్స్ ఇవ్వండి ఈ పువ్వులు అమ్మవారి పటానికి వేయండి అమ్మవారు పోసినప్పుడు ఎలా ఉండాలో నాకు తెలుసు డాక్టర్ వస్తాను కాపురం కాదులే పిచ్చి తల్లి మల్లెలా మంచమే మందిరం కాదు చెల్లి తేనెతో దాహము తీర్చదే నాడు పెళ్ళి త్యాగమే ఊపిరై ఆడద ఏను తల్లి కామానికి దాసోహం కారాదే సంసారం కాచుకో భర్తనే కంటి పాపాయిగా నేర్చుకో ప్రేమనే సంతి పాపాయిగా మన్నించేది మనసిచ్చేది మగడే సోదరి సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక గుణపాఠం ప్రేమే సంసారము ప్రేమే వేదాంతము వయసు కాదు వాంఛ కాదు మనసే జీవితం సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక గుణపాఠం చిరంజీవ చాలా సంతోషం బాబు చిన్నదిన ఇలా వచ్చి చిన్న పక్కన నిలబడండి అమ్మకి నాన్నకి దండం పెట్టావుగా చాలే నువ్వు పాస్ అవుతా నాకు ముందే తెలుసు అందుకే నీ కోసం కొత్త బట్టలు సిద్ధంగా ఉంచాను తీసుకో థ్యాంక్స్ అన్నయ్య వదిన థ్యాంక్ యూ సంగతి మా
బాంబే వెళ్తున్నా మా డాడీకి మళ్ళీ బాంబే ట్రాన్స్ఫర్ అయ్యింది నా తెలివి ఎలా ఉంది అవును నీ రిజల్ట్ ఏంటి కళి మళ్ళీ కాలేనా దేవకు చుప్పలు జాబిని చూసిన వేది కావ్యం నింగికే నిచ్చెన వేసుకుంటుంది బాల్యం తారపై కోరిక తప్పురా చిట్టినేస్తం రెక్కలే రానిదే ఎగరనే లేదు భ్రమరం వినరా ఓ సుమతి పోరాదు ఉన్నమతి పాట పాఠాలనే దిద్దుకో ముందుగా నేర్చుకో కొత్త పాఠాలనే ముందుగా నిన్ను పెంచేది గెలిపించేది చదువే నాయన సంసారం ఒక సదరంగం చెరిగిందా ఈ చిరు స్వప్నం ఈ గాలి వానలో ఈ మేఘమాలలో ఉరిమే మబ్బు మెరిసే బొమ్మ చెరిపే వేళలు సంసారం ఒక సదరంగం చెరిగిందా చిరు స్వప్నం ఏంటండి ఏం చేస్తున్నారు డబ్బాలని పేర్చుకుని బాబుగా లెక్క టాలీ కావటం లేదు మా పాత డబ్బాలు కొత్త డబ్బాలు అన్ని కలిపి ఒకే చోట పెట్టావు వాడు ఎన్ని తాగాడో తెలిసి అవటం లేదు ఏం బుద్ధండి నీకు ఏది లెక్క చూసుకోవాలన్న ఇంకితమే లేకుండా పోతుంది లెక్క తెగటం లేదు మా నీకేమో కోపం ఒక పక్క లెక్క తెక్క నాకేమో చిరాకు ట్రిపుల్ యాంటిజెన్ అంటావు పోలియో డ్రాప్స్ అంటావు ఆఫీసుకు ఫోన్ చేసి కుర్రాడికి విరోచనాలు అంటావు జ్వరం అంటావు నోట్లు గాలికి ఎగిరిపోతున్నాయి రాబడికి మించిన ఖర్చు అవుతోంది ఆ ఇంట్లో మనం కలిసినప్పుడు నెలకి 800 ఇచ్చావన్నా ఇప్పుడు 1500 అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఈ బాదరాబందీ అంతా తప్పిపోతే చాలు భగవంతుడని దండం పెట్టుకుంటున్నాను ఇవన్నీ ఉంటాయని తెలుసుంటే ఇలా ఇంటి మంచి గీత గీసుండేవారు కాదు కదండి ఉమ్మడి కుటుంబం అనే పొదరింటిని చిన్న భిన్నం చేయటం ఎంత పెద్ద తప్పో ఇప్పుడు తెలుసుకున్నాను ఇక మీదట నా జీతం కవర్ అలాగే తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను నా జేబు ఖర్చు కూడా మీకు తోచిన తీసుకొచ్చారు నన్ను మళ్ళీ మీలో ఒకరిగా చేర్చుకుంటున్నాను ప్లీజ్ సాయంకాలంలోగా వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తారు వాళ్ళకి సంబంధించినవేవి ఇక్కడ వదిలిపెట్టక్కర్లేదు నాకు సంబంధించినవేవి ఎత్తుకుపోవడానికి వీల్లేదు ఆ పుచ్చినిది నేను పక్క వీధి శివాలయంలో ఉంటాను వాళ్ళు ఇల్లు ఖాళీ చేశాక ఓ బస్తాడు వాషింగ్ పౌడర్తో ఇల్లు కడిగించి మరి నాకు కవర్ పెట్టు పెద్ద బాబు గురు
తవరు నాయన గారితోటి జగడ పెట్టుకుని ఈ ఇల్లు రెండు ముక్కలు చేసేసినప్పుడు అందరికన్నా ఎక్కువ తిట్టిపోసిందని నానే కానీ ఇయాల తవరు మనసు మార్చుకొని దండ పెట్టేసిన ఆయన గోరు ఇనిపించుకోకుండా వెళ్ళిపోతున్నారంటే ఆరు ఎంత పెద్దవాడైతే నాకేటి ఇయాల ఆయన నానా తేలిపోవాల ఆ ఇలాగయ్యమ్మ బాబుని చిలకమ్మ మజాక ఆ మీ మాట ప్రకారమే వాళ్ళు ఈ రోజు ఇల్లు ఖాళీ చేసేస్తారు బాబు వాళ్ళకి సింధిరివేవి వాళ్ళు ఒగ్గిడలేదు నీకు సింధిరివేవి వాళ్ళు అట్టుకుపోవడం లేదు కానీ ఇదెవరికి సింధిని బాబు వాళ్ళకి పుట్టాడు కాబట్టి వాళ్ళకి సొంతమా నీ కుటుంబంలో పుట్టాడు కాబట్టి మీకు సొంతమా ప్రపంచకంలో మనవడనేవాడు తాత గుండెల మీద తంతాడు కానీ తవరు మా ఇసిత్రమైన తాతగారు కదా అందుకని తవరే మనవడి గుండెల మీద తంతన్నారు కొరిబెట్టే కొడుకు వద్దంటున్నారు నీ పిండ ఉడకదు నేటి దివిటి అట్టుకొచ్చే మనవణ్ణి కూడా వద్దంటే నరకారికెళ్లే దారి కూడా కనిపించదు సరిగదా సింత సెట్టుకి మునగ సెట్టుకి యాలబడి దయ్యమై తిరక్క తప్పదు ఆలోచించుకోండి పద సాధించే వయసు పాతిక పాపం పూరిలే అనుకునే వయసు అరవై నీకు ఇరవై ఐదేళ్ళా అరవై ఏళ్ళ ఈ పిల్లని ఒక చూసి చెప్పండి మీరిచ్చే ముప్పై ఐదు రూపాయల జీతం డబ్బుల కోసం ఈ శిలకమ్మ మీ ఇంట్లో పనిచేయడం లేదు బాబు చిన్నప్పటి నుంచి మీళ్ళు ఈ కొస నుండి ఆ కొస దాకా ఓడవటమే అలవాటు కానీ సగం దాకా వచ్చి సీపురు దొరపడం నాకు చేత కాదు బాబు పూట పూటకి మీరు పెట్టే కూడు మీ అందరితో కలిసిపోయినాను అంతకన్నా ఇంకా ఎక్కువ ఏదో చూడండి ఈ భారాన్ని ఇక్కడ ఒగ్గేసి వెళ్తున్నాను ఇది మీకు అక్కర్లేని భారాన్ని మీకు అనిపిస్తే ఒగ్గేసి వచ్చేయండి ఇది మీరు ఎత్తవలసిన భారాన్ని మీ మనసు కనిపిస్తే ఎత్తుకుని ఇంటికి రండి ఆ నీ పేరేంట్రా తాత ఇగో బెలూన్ పెదబాబు గారు అలా నిలబడిపోనారటి వెళ్ళి అంటేనే నాయన గారు కాలు మీద పడిపోండి వెళ్ళండి బాబు వెళ్ళండి నాన్న నన్ను క్షమించండి నాన్న క్షమించడం కాదురా జరిగిందంతా పీడకలనుకుని మర్చిపోదాం పారా ఆగండి ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడి వాడినో అక్కడికి వెళ్తున్నాను ఏకంగా వెళ్ళిపోతున్నారా వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారా ఏం లేదు మళ్ళీ వస్తానంటే నేను కూడా మీతో సంతోషంగా వస్తాను కానీ అక్కడే ఉండిపోవాలనుకుంటే మాత్రం నేను మీతో కొంచెం మాట్లాడాలి చూడండి డబ్బు కారణంగానే కదా మీరు అక్కడి నుంచి విడిపో వచ్చేశారు ఆ డబ్బు సమస్య మనకిప్పటికీ అలాగే ఉంది ఇలాంటప్పుడు మళ్ళీ మీరు అక్కడ చేరితే మీ మర్యాద దక్కుతుందా అత్తయ్య మావయ్య మీకన్నా పెద్దవాళ్ళు మిమ్మల్ని అనే అధికారం వాళ్ళకుంది కానీ అక్కడ మీ తమ్ముళ్ళు ఉన్నారు ఇంటి కోడలుంది వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అంటే మాత్రం నేను
చేయలేనండి. ఏటమ్మా నువ్వు అనేది? సరిగ్గా ఎన్న పేరుకోపోతుంటే కుండ పగలగొడతానంటున్నావు. ఇది ఇప్పటికే పగిలిపోయిన కొండ చిలకమ్మ, ఈ కత్తుకోదు. బాగా ఆలోచించుకోమ్మా, ఆ గీత చెరపడానికి నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డావు. గీత చెరపడానికి నేను ఎప్పుడూ ఏమీ చేయలేదు చిలకమ్మ. మనసులో ఏర్పడిన మచ్చలు చెరిగిపోవాలని ప్రయత్నించాను. మళ్ళీ మళ్ళీ ఇంట్లో అందరం కలిసిపోయి ఉండాలని నేను ఒక ఇంట్లో ఉంటున్నావు. ఒకరితో ఒకరు హాయిగా ఆరుమిరకలు లేకుండా మనసారా నవ్వుకుంటూ మాట్లాడుకోవాలని ఆశపడ్డారు. ఉమా, నువ్వు చాలా తెలివైందని అనుకున్నానమ్మా. నేనా? నేను తెలివైందన్నా? అయ్యో అత్తయ్య, నేను తెలివైందాన్ని అయితే మీరు చెప్పండి, నేనేం తప్పు చేశాను? ఆయన చేసిన తప్పుకి నా మీద కక్ష కట్టారే మీరందరూ. బిడ్డను కని మొట్టమొదటిసారిగా ఇంటికి ముందు దగ్గర నిలబడ్డప్పుడు ఆ బిడ్డకు దిష్టి తీయడానికి కూడా దిక్కు లేకుండా పోయింది. మీరు రాలేదు సరే, చిలకంతో చెప్తే చేశారు కదా. నేనే పాతి మందిని కనీసం తల్లినా. మొట్టమొదటి బిడ్డ ఈ ఇంటికి మొదటి వారసుని ఎత్తుకొచ్చి గెలవేసిన అరటి చెట్టులాగా గొమ్మల్లో నిలబడితే నన్ను మొలకంపను తోసేసినట్టు తోసేశారే మీరందరూ. ఒక్కరు పలకరించారా? అప్పుడే మిమ్మల్ని చెడమడా కడిగేసి ఉండాలి కదా. నాకు అంతపాటు తెలివితేటలు ఎక్కడ ఏడ్సాయి అత్తయ్య, చెప్పండి. నన్ను పిలిచావయ్యా? మీ నాన్నగారు పర్మిషన్ తీసుకున్నావా? ఎందుకంటే పాపం ఆ రోజు నేను ఫ్యాక్టరీకి ఫోన్ చేసినప్పుడు ఇలాగే ఒక్క మాట, వదినా బాగున్నావా, బాబు ఎలా ఉన్నాడు అని ఒక ముక్క అడగలేకపోయావే. నువ్వు కూడా నన్ను దగా చేసావు కదయ్యా. వాళ్ళంతా ఏదో చేస్తే చేశారు, నా కోసం రావదినా? అమ్మా, నేను పాస్ అయిన సంగతి ఫ్రెండ్స్ తో చెప్పేస్తానమ్మా. గుమ్మంలో నా ఎదురుగా నిలబడి కాలు కబురు చెప్పరిగిస్తావే, నువ్వేం తక్కువ తిన్నావా? నువ్వు పాస్ అవ్వాలనే కోరిక నాకు లేదు కదా. చల్లటి వార్త నువ్వే నాతో చెప్పుంటే నేనెంత సంబరపడేదాన్ని. అసంతోషం నాకు లేకుండా చేసావు కదరా. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నేనెవరిని దెబ్బ పొడుస్తున్నాను అనుకోకండి. ఆడదానికి గౌరవం కానీ అగౌరవం కానీ ఆమె కట్టుకున్న భర్త వల్లే కలుగుతాయని నేను ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నాను. నేను ఒక తెలివి తక్కువదాన్ని. నా ఇల్లు, నా మామగారు, నా అత్తగారు, నా మరుదులు, నా మరదలు అని నేనే ఎక్కువ లెక్కలు కట్టాను. ఎక్కువగా మీ నుండి ఎదురు చూశాను. నా తప్పే, నా తప్పే. నేను ఒక పిచ్చిదాన్ని, నేను ఒక పిచ్చిదాన్ని, నేను ఒక పిచ్చిదాన్ని. అరే మామగారా, మొదటిసారి కొడుకింటికి వస్తున్నారు. మీకోసం చక్కెర పొంగలు చేసి పెట్టినా మామగారు. చుట్టంగా రండి, చుట్టంగా ఎప్పుడు ఉండండి, కానీ సొంతం అనుకోని అవమాన పాలు కావద్దు మామగారు. ఈ ప్రపంచంలో ఎవరికి ఏమీ సొంతం కాదు మామగారు.
ఉమ్మడి కుటుంబం అనేది రకరకాల పువ్వులతో కట్టిన దండ లాంటిది. దేనికది విడదీసి పువ్వులను నలిపి పారేశాం. ఇప్పుడు తిరిగి దండ కట్టాలనుకోవడం తెలి తక్కుతనం. చేతులారా పగలగొట్టిన అమృత కలశాన్ని మళ్ళీ కలపడం జరిగే పనేనా? విడిగానే ఉందాం కానీ విడిపోకుండా ఉందాం. పండుగ నాడు పబ్బన్నాడు కలిసి బాగున్నావా అంటే బాగున్నావా అని మనస్ఫూర్తిగా పలకరించి నవ్వుకుంటూ బ్రతుకుదాం. ఇదేమిటి కలిసి ఉంటే కలదు సుఖం అనే భారతదేశంలో పుట్టిన ఆడది ఇలా ఇల్లు ముక్కలు చేయమంటోందని ఆశ్చర్యపోకండి. కలిసి ఉండి రోజుకి 1000 సార్లు విడిపోవడం కన్నా విడిపోయి మనసులు కలిసి ఉండటం చాలా హాయి. అమ్మా ఇదేనా నీ ఆఖరి నిర్ణయం? మన యావత్ దేశమే ఇలా ముక్కలు ముక్కలుగా విడిపోయి ఒక్కటిగా కలిసిన దేశం కదా మావగారు. ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం. మన తత్వాలకి చాలా ఆరోగ్యకరమైన పద్ధతి అదే. కలిసి ఉంటే లేదు సుఖం. ఇప్పుడేదో సరదాగా ఉన్నామని కలిసిపోయి రేపొద్దున ఒకరికొకరు తిట్టుకోవడం ప్రారంభిస్తే తట్టుకునే శక్తి నా మనసుకు లేదు, నా శరీరానికి అంతకన్నా లేదు. కానీ వారానికి ఒకరోజు ప్రతి ఆదివారం బాబుని తీసుకుని నేను మా వారు మీ ఇంటికి వస్తాం. 6 రోజుల పాటు మిమ్మల్ని చూడకుండా గడిపిన దిగులంతా ఆ రోజు తీర్చుకుంటాం. అత్తగారి చేతి వంట కడుపు ఆరా తిని మా ఇంటికి వెళ్తాం. ఏమండి అలాగేనా? నెలకి 4 రోజులు మన ఇంట్లో తిండి ఖర్చు మిగులుతుంది కదండి. సంసారం ఒక చదరంగం, చీకటిలో అది రవి కిరణం. ప్రళయాలు రేగిన, తిమిరాలు మూగిన, మమత జ్యోతి వెలిగించేది ఈ సంసారమే. సంసారం ఒక చదరంగం, చీకటిలో అది రవి కిరణం.